శ్రీకృష్ణ పరమాత్మ విశ్వవ్యాపకమైనటువంటి తన యొక్క దివ్య స్వరూపమును చూపించిన పవిత్ర దినము కాబట్టి ఒక మహామంత్రం మీకు చెప్పదలంచినాను, భక్తిపూర్వకంగా ఉచ్చరించండి. ఓం అనండి. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయ మామృతాత్. హరిః ఓం. ఇప్పుడు మీరు జపం చేసిన మంత్రం పేరు మృత్యుంజయ మహామంత్రం, జ్ఞాపకం పెట్టుకోండి. ఇది ఒక అద్భుతమైనటువంటి మంత్రం అండి. దీని యొక్క మహిమ ఏమిటని మీరు అడిగితే ప్రమాదముల నుంచి తప్పిస్తుందండి ఈ మంత్రం. ప్రమాదం అంటే యాక్సిడెంట్ అంటారు. ఇంటి నుంచి బయటికి పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవరికి తెలియదండి. ఏమి ప్రమాదం యాక్సిడెంట్ జరుగుతుందో తెలియదు. ప్రమాదముల నుంచి తప్పించే మహత్తరమైనటువంటి శక్తి దీంట్లో ఉన్నదండి. దీనిలో బీజాక్షరములు చాలా ఉన్నాయండి. ఏ మంత్రమైనా అర్థం తెలుసుకుని జపం చేయటం చాలా మంచిది. ఇదివరకు మీకు చెప్పిన నా విషయం, దీని అర్థం కూడా సంక్షేపంగా చెప్తాను, వినండి. త్రయంబకం, మూడు నేత్రములు కలిగిన ఓ పరమశివ, మిమ్మలును మేము యజామహే ఆరాధిస్తున్నాం. సుగంధిం పుష్టివర్ధనం, విశేషణములు ఎవరికి? ఆ పరమశివునికి. సుగంధిం అంటే సుగంధయుక్తులు లేక ఉత్తమ సంస్కారములతో కూడినటువంటి వారు. పుష్టివర్ధనం, ప్రాణుల యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసే మహనీయులు తమరు. మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం. దేని కొరకు?
ఉపమానం ఉర్వారుకమైవ బంధనాత్. ఉర్వారుకం అంటే దోసకాయ. దోసకాయ తీగకి తగులుకొని ఉంటుందండి. దోస తీగకు తొడివి, ఆ తొడివికి కాయ ఉంటుంది. ఆ కాయ రోజు లావెక్కుతుందండి. ఎందుకు ఎక్కుతుంది చెప్పండి? తొడివిలో నుంచి రసం ప్రవేశిస్తుంది దాంట్లో. ఆ తొడివిని కనుక తుంచి వేస్తే ఇక కాయ వృద్ధి పొందదు, అట్లాగే క్షీణించిపోతుంది. అదేవిధంగా ఓ పరమశివ, అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం అనేటువంటి తీగకు లతకు తగులుకున్నాం మేము. ఆ దుఃఖం అనేటువంటి రసం మాలో ప్రవేశించి నానా బాధలు కలుగు చేస్తున్నది మహానుభావ. కాబట్టి కొంచెం ఆ దుఃఖం నుంచి మమ్మల్ని వేరు చేయండి అని ప్రార్థిస్తున్నాం. అమృతాత్, మాకు బంధ విముక్తిని మోక్షమును కలిగించండి. అమృతత్వం అంటే మోక్షం అన్నమాటది. అర్థమైందండి? మళ్ళీ చెప్తున్నాను, త్రయంబకం యజామహే, మూడు నేత్రములు కలిగినటువంటి పరమశివుని మేము ఆరాధిస్తున్నాము. వారు సుగంధం, చక్కని సంస్కారములతో కూడిన వారు, సుగంధయుక్తులు, పుష్టివర్ధనం, ప్రాణుల యొక్క శక్తిని బలమును అభివృద్ధి చేసేటువంటి వారు. దోస తీగి నుండి తొడివిని తుంచివేస్తే ఏ విధంగా అది వేరైపోతుందో, దానిలో ఉన్న రసం ఎట్లా దాంట్లో ప్రవేశించదో, అదేవిధంగా ఓ పరమాత్మ, అనాది కాలం నుంచి మేము సంసార దుఃఖం అనేటువంటి తీగకు తగులుకుని నానా బాధలు పొందుతున్నాం. మమ్మల్ని కొంచెం దుఃఖం నుంచి వేరు చేయండి, అమృతత్వాన్ని మోక్షమును మాకు అనుగ్రహించండి అని దీని ప్రార్థన. ఈ ప్రార్థన యొక్క అర్థం అండి, ఏ ప్రార్థమైనా చేసేటప్పుడు అండి భావన ఉండాలండి. మన గీతలో చూడండి, అక్షర పరబ్రహ్మ యోగంలో ఏం చెప్పినారు, ఓం ఇత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మాం అనుస్మరన్. వ్యాహరన్ ఉచ్చరిస్తూ అర్జున ఓంకారాన్ని ఉచ్చరిస్తూ మాం అనుస్మరన్, అధిష్టానమైనటువంటి నన్ను చింతన చేయండి. కనుక ఏ మంత్రం వచ్చినప్పుడు మంచిదే, కానీ అర్థమును భావించడం అనేది చాలా ఉత్తమమైనటువంటిదండి. ఆ భావన చేసుకుంటూ మంత్ర జపం చేయటం, అది నేర్చుకోవాలి, అభ్యాసం చేయాలి. కేవలం ఊరికే మంత్ర నోటితో ఉచ్చరించినంత మాత్రం చేత కొంత పుణ్యం వస్తుంది, కానీ మోక్షం రావాలంటే దాన్ని మననం చేయాలి, ఆ భావాన్ని చక్కగా మననం చేయాలి. ఇప్పుడు ఎక్కడున్నాం చెప్పండి? భగవద్గీతలో మనం భక్తి షట్కంలో ఉన్నాం, అది 11. రేపు భక్తి యోగం కూడా భక్తి షట్కానికి చెందిందే, దాంతో భక్తి షట్కం పూర్తయిపోతుందండి. 6 అధ్యాయములు 13వ అధ్యాయం దగ్గర నుంచి అద్భుతమైనటువంటి ఆత్మవిచారణ. కర్మ భక్తిని గురించి చాలామందికి పరిచయం ఉందండి, కానీ జ్ఞానమును గురించిన పరిచయం లేదు. అది ముఖ్యంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం అండి. నిష్కామ కర్మ చేయటంలో కూడా పెద్ద కష్టం లేదు, భక్తిని మనం అభ్యసించాలన్నా కూడా పెద్ద కష్టం లేదు, కానీ జ్ఞాన విచారంలో ప్రవేశించి అనుభూతిని పొందటంలో కొంత ప్రయాసం ఉంటుందండి. ఎందుకు అని మీరు అడగచ్చు. అనేక జన్మల నుంచి నెగిటివ్ అట్మాస్ఫియర్ బాగా ప్రవేశించిందండి హృదయంలో. నెగిటివ్ అంటే ఏమిటి? క్యారెక్టర్ చాలా హోప్లెస్గా తయారైపోయిందండి. చరిత్ర శుద్ధి లేదండి, మనశుద్ధి, హృదయ శుద్ధి లేదు. ఇంద్రియములు ఇష్టం వచ్చినట్టు చెలరేగుతున్నాయి. అందుచేత ఈ ఏకాగ్రత కానీ నిర్మలత్వం కానీ లేదండి. అర్థం, 2 దోషాలు ఉన్నాయండి. మురికి దుమ్ము చేత కప్పబడింది, కదులుతున్నది. చూడండి ముఖం ఎట్లా ఎవరికైనా కనిపిస్తుందా చెప్పండి? పోనీ మురికి తుడిచేసినాం అనుకోండి, కదులుతుంటే ఎట్లా కనిపిస్తుంది ముఖం చెప్పండి? 2, ఆ కదలకుండా ఉండటం ఒకటి, మురికి లేకుండా ఉండటం ఒకటి. ఈ విధంగా 2 కనుక మనం ఏర్పాటు చేసుకుంటే అద్దంలో ముఖం అనేది స్వచ్ఛంగా కనిపిస్తుందండి. అద్దం అంటే ఏమిటి చెప్పండి? మన మనస్సు. ఆ మనస్సు అనేది అనేక జన్మల నుంచి అపవిత్రతను కూడా కట్టుకుందండి. దోషములు, అనేక దుస్సంస్కారములు, దుర్వృత్తులు, దుర్గుణాలు, దుర్వాసనలు, వీటితో నిండి నిబుడీకృతం అయిపోయింది. ఇక భగవంతుడు అధిష్టానం దగ్గరగానే ఉన్నాడండి, నియరెస్ట్. గాడ్ ఈజ్ నియరెస్ట్, కానీ అది కూడా సరైన పదం కాదండి. దేవుడు దగ్గరగా ఉన్నాడని అనటం కూడా తప్పు అండి, ఎందుకంటే వీ అవర్ సెల్వ్స్ ఆర్ గాడ్. దేవుడు దగ్గరగా ఉన్నాడన్నా మనకంటే వేరుగా ఉన్నట్టు లెక్కే కదా. తప్పు అండి, మన స్వరూపంగానే ఉన్నాడండి భగవంతుడు. అహం బ్రహ్మాస్మి. మరి ఇంత దుఃఖం ఎందుకు పొందుతున్నాడు వాడు చెప్పండి? అవివేకం, ఇగ్నరెన్స్, అజ్ఞానం. ఈ అజ్ఞానమును పోగొట్టడానికి రేపు 13వ అధ్యాయం దగ్గర నుంచి శ్రీకృష్ణ పరమాత్మ అద్భుతమైనటువంటి విచారణ మనకు బోధిస్తాడండి. కాబట్టి అది కాలేజ్ కోర్స్. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే హై స్కూల్ కోర్సులో ఉన్నామండి. ఎలిమెంటరీ కోర్సు పూర్తి చేసినామండి. ఆ కాలేజ్ కోర్సు పూర్తి అయిన తర్వాత మనకి సర్టిఫికేట్ వస్తుందండి, విల్ బికమ్ గ్రాడ్యుయేట్. దాంతో ఈ ఆధ్యాత్మిక విద్యాభ్యాసం పూర్తి అయిపోతుంది, చక్కగా మనకి అనుభూతి కలుగుతుంది, మోక్షం అనేటువంటిది మనం కరతలామలకు అయిపోతుందండి. ఈ విద్య యొక్క ప్రయోజనం ఏమిటని ఎవరైనా అడిగితే, ఇది పరోక్షమైనటువంటి ప్రయోజనం కాదండి, ప్రత్యక్షం. మీకట్టా తెలుసుని అడిగితే
మన 9వ అధ్యాయంలో ఏం చెప్పినారు చెప్పండి, ఏం చెప్పినారు? సుసుఖం కర్తుమ వ్యయం రాజవిద్య రాజగోహ్యం పవిత్రమిదముత్తమం ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ వ్యయం. ప్రత్యక్ష, యు కెన్ రియలైజ్ ఇట్ హియర్ అండ్ నౌ. అది దేవుణ్ణి ఎక్కడో ఇంకో లోకంలో అనుభవించటం కాదు, యు కెన్ రియలైజ్ గాడ్ హియర్ అండ్ నౌ. అది ఇప్పుడు ఇక్కడే దేవుణ్ణి పొందవచ్చు. ఎంత అద్భుతంగా చెప్పారు చూడండి. కనుక సద్య ఫలితం, సద్య ఫలితం ఇప్పుడిప్పుడే కలిగిపోతుంది చూడండి. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమ వ్యయం. సుసుఖం తేలిక, ఇది ఆచరించటం పెద్ద కష్టమని ఎవరు అనుకుంటున్నారు? సోమరులు. ప్రయత్నం చేయని వారు అనుకుంటారు, కానీ ప్రయత్నం చేసేవారు ఇది పెద్ద లెక్క కాదండి. ఇది సరే, ప్రయత్నం చేసేటువంటి వారికి, ప్రతిరోజు అభ్యాసం చేసేటువంటి వారికి ఇది ఒక లెక్క కాదండి. ఇది ఏ కార్యమైనప్పటికీ సఫలీకృతం అయిపోతుందండి. దేని చేత? అభ్యాసం చేత, డైలీ ప్రాక్టీస్. అది సామాన్యమైన ప్రాపంచిక కార్యంలోనే అభ్యాసం చేత ఎంతో ప్రావీణ్యం పొందుతున్నారు కదండి. మరి ఈ ఆధ్యాత్మిక విషయంలో కూడా ఎందుకు ప్రావీణ్యం పొందరు? తప్పకుండా పొందుతారు. వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే. ధరించాలని కుతూహలం ఉంటే వాడు తప్పకుండా ప్రయత్నం చేస్తాడు, ప్రయత్నం చేస్తే వాడికి తప్పకుండా ఫలితం లభిస్తుందండి. సరే, ప్రయత్నం చేయకుండా సోమరిగా ఉంటే, ఏది సాధన చేయకుండా ఉంటే, ఒక ఆయనకండి కొడుకున్నాడండి, వాడిని స్కూల్లో వేశారు, వేస్తే వాడి పూర్వజన్మ సంస్కారం సరిగా లేక వాడు చదవటం లేదండి, సరిగ్గా పరీక్షలు వచ్చినాయండి. పరీక్షలు వస్తే పరీక్షలు ఎగరకొట్టి ఇంట్లో కాలు మీద కాలేసుకుని కూర్చున్నాడండి వాడు. దర్జాగా పరీక్షలు జరుగుతున్నాయండి అక్కడ స్కూల్లో. ఆ పరీక్షలు ఎగరకొట్టి ఇంట్లో నుండి కాలు మీద కాలేసుకుని దర్జాగా ఇట్లా కూర్చుంటే తండ్రి గారికి కోపం వచ్చి, ఏరా పరీక్షలు ఎందుకు రా ఎగరకొట్టావని వాడు అడిగాడు. పరీక్షలకు వెళ్ళి ఏం చేయమంటావు అన్నాడండి. అవును, ఏం చేయమంటే పరీక్షలు చక్కగా రాస్తే నీవు ప్యాస్ కావచ్చు కదరా అన్నాడు. ప్యాస్ అయి ఏం చేయమంటావు అంటాడు. ప్యాస్ అయితే డిగ్రీ వస్తుంది కదరా, డిగ్రీ వస్తే వచ్చిన లాభం ఏంటన్నాడు. ఉద్యోగం వస్తుంది కదరా, ఉద్యోగం వస్తే డబ్బు సంపాదించగచ్చదు కదా అన్నాడు. డబ్బు సంపాదిస్తే ఏమిటి జరిగేది, హాయిగా ఉండొచ్చు కదా అన్నాడు. నేను ఇప్పుడు కాలు మీద కాలేసుకుని హాయిగా లేను అన్నాడండి వాడు. పరమసోమరి, పరమసోమరి వాడు. చూడు, ఈ విధంగా చిన్నప్పుడు ఏమి చదవకుండా సోమరిగా ఉంటే వాడు ఎట్లా పరీక్షలు పేసుకుంటాడు? అదేవిధంగా మనం ఎక్కడున్నాం ఇప్పుడు? ఆధ్యాత్మిక విశ్వవిద్యాలయం, యూనివర్సిటీ. ఇది ఒక యూనివర్సిటీలో మనం చదువుతున్నామండి. ఎట్లా చదవాలి చెప్పండి? ఎంతో జాగ్రత్తగా ప్రతిరోజు కూడా అభ్యాసం చేయాలి. సార్, ఈ విద్య అనేది అన్ని విద్యల కంటే ఒక విలక్షణమైనటువంటి విద్య. ఎందుకో తెలిసిన, అన్ని విద్యలు ఈ జన్మకి సంబంధించినటువంటివి. ఈ విద్య ఉన్నదే అనేక జన్మల నుంచి సంబంధించినటువంటి విషయం అండి. ఎన్ని జన్మల నుంచో వాడు నెగిటివ్ అట్మాస్ఫియర్ని సంపాదించుకుంటున్నాడు వాడు, అసుర ప్రవృత్తులు. దాన్ని పోగొట్టాలంటే ఎంత కష్టం చూడండి. ఇప్పుడు -5 ఉన్నదనుకు, -5, దాన్ని పోగొట్టాలంటే +10 చూడండి. +10 వాడు సంపాదించి తీరాల్సిందే, లేకపోతే -5 పోదండి. అది రుణం చేసినటువంటి వాడికి శాంతి కలగాలంటే ధనం సంపాదించాలి, వేరే దారి లేదండి. రుణం అంటే ఏమిటి? పాపం. పాపం అనేక జన్మల నుంచి సంపాదించాడు, ఇప్పుడు పుణ్యం అనేటువంటి దాని చేత పాపం భస్మీభూతం అవుతుందని కృష్ణ పరమాత్మ ఘంటాబద్ధంగా చెప్పారు. చూడండి, ఎవరు దిగులు పడవలసిన పని లేదు. పాపం చెయ్యమని కాదండి, ఏదో తెలిసో తెలియకో గ్రహపాటో ఏ పాటో ఏదో పూర్వం చేశాడు అనుకోండి, బురదలో కాలు పెట్టాడు, ఏడుస్తూ కూర్చుంటే ఎట్లా చెప్పండి? కడుక్కోవాలి, మరల బురదలో కాలు పెట్టకూడదు. అదండి మనం చేయవలసిన పని. ఏదో పొరపాటును బురదలో కాలు పెట్టాడు, ఇంకా ఏడుస్తూ కూర్చుంటే ఎట్లాగండి? పాపం చేసినాడు, ఇప్పుడు ఏం చేయాలి? కడుక్కోవాలి. పుణ్యం దేని చేత? పుణ్యం అనే దాని చేత కడిగి మరల పాపంలో ఏలు పెట్టకూడదు. భగవద్గీతలో ప్రమాణం చెప్తున్నాను, ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం. చూడు, పుణ్యకార్యముల చేత పాపం పోగొట్టుకోవాలి. చక్కని ఒక అథారిటీ మనకి ఇచ్చినాడండి. పాపం అనేది పోదు పోదు అని ఎవరైనా ఏడుస్తుంటే తప్పకుండా పోతుందని కృష్ణ పరమాత్మ చెప్పినారు. చూడు, రుణం అనేది ఎందుకు పోదండి? అప్పు చేశారు, తప్పకుండా పోతుంది, మీరు సంపాదించండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్త భజంతే మాం దృఢౌరథ. అది మాస్టర్ గారండి, చిన్న క్లాస్ అండి, కిండర్ గార్టెన్. కిండర్ గార్టెన్ అంటే వీధిబడి, వీధిబడి అంటే మరీ చిన్నపిల్లలండి. వాళ్ళందరినీ కూర్చోబెట్టి పలకలు ఇచ్చి బలపాలు ఇచ్చి డిక్టేషన్ చెప్తున్నాడండి ఎవరు, మాస్టర్ గారు. పుణ్యము అన్నాడండి, అందరి చేత రాయిస్తున్నాడు పుణ్యము. వాళ్ళు సరిగా రాయకపోతే స్పెల్లింగ్ చెప్తున్నాడండి, పాకు కొమ్మిస్తే పో అని హెల్ప్ చేశాడు. అందరు రాస్తున్నారా పిల్లలు? బాగుంటారు. పాపము అన్నాడు మళ్ళీ, అందరికి పాపు దీర్ఘమిస్తే అని చెప్పి హెల్ప్ చేస్తున్నాడు.
స్పెల్లింగ్ చెప్పాడు, చక్కగా రాశారు. నాయన రాసినారా రెండు పదాలు? రాసినాను. అందరు పలకలు తీసుకురమ్మన్నాడు. చూస్తే అందరూ కరెక్ట్గా రాశారండి. భలే సంతోషించినాడు. కానీ ఒక్క పిల్లవాడు పొరపాటు రాశాడండి. ఏం రాశాడు తెలిసిన? పాపము అంటే పాము అని రాశాడండి వాడు. పాము అని రాశాడండి. ఏరా పాపము రాయమంటే నువ్వు పాము ఎందుకు రాశావంటే, సార్ రెండు ఒకటే అన్నాడండి వాడు. పాము పాపము ఒకటి ఎట్లా అవుతుందిరా అన్నాడు. సార్ పాము కరిస్తే ఒక్క జన్మ ఒక్క శరీరం చస్తుంది, పాపము కరిస్తే జన్మ జన్మాంతరం పుడుతూ చస్తూ ఉంటాడు అన్నాడండి వాడు. మరి వాడెక్కడ వేదాంతం నేర్చుకున్నాడు కానీ ఎంత చక్కగా చెప్పాడు సార్. పాము కరిస్తే ఒక్క శరీరం చస్తుంది, పాపము కరిస్తే ఎన్ని జన్మలో పుడుతూ చస్తూ ఉంటాడు. పాపం అనే దాని యొక్క చూడండి ఫలితం, దుష్ఫలితం ఈ జన్మలోనే పూర్తి కాదండి, ఎన్ని జన్మలో వస్తాయండి వాడికి, మళ్ళీ పుట్టడం చావటం ఈ దౌర్భాగ్యం అంతా అనుభవిస్తుంది. కాబట్టి రిమూవ్ సిన్, అది పాపం అనేది కంప్లీట్గా పోతే తప్ప మనం నిద్రపోకూడదండి. అది హృదయంలో పాపం ఎటువంటిదంటే ఒక పాము వంటిదండి. అది పాము కనుక దగ్గర పెట్టుకుంటే ఎంత ప్రమాదం చెప్పండి. ఇంట్లో కానీ ఒంట్లో కానీ పాము ఉండకూడదండి. అది ఎప్పుడు పోతే, ఎంత త్వరగా పోతే అంత మంచిదండి. అదేవిధంగా పాపం అనేటువంటిది పరిశోధన చేసుకుని హృదయంలో ఏదైనా దోషం, ద్వేషం, పాపం, అసూయ ఇటువంటిది కనుక ఉంటే వెంటనే దాన్ని తెరవేయటం చాలా మంచిదండి. ఇప్పుడు మనం ఎక్కడున్నాం చెప్పండి? భక్తి షట్కంలో. ఈ భక్తి షట్కం ఇంకొక అధ్యాయంతో పరిసమాప్తం అవుతుంది. ఇప్పుడు ఒక విషయం ఆలోచించి నేను అధ్యాయంలో ప్రవేశిస్తాను. ఏమిటంటే ఈ భక్తి మార్గంలో అనేక మంది మహనీయులు ఉన్నారు, అనేక మంది వేల మంది మహనీయులు భక్తి మార్గాన్ని అనుసరించినారు. కానీ హూ ఈజ్ సుపీరియర్? ఈ భక్తి మార్గంలో మహోన్నతమైనటువంటి స్థానం ఆక్రమించుకున్న వారు ఎవరు అనేటువంటి ప్రశ్న వచ్చినప్పుడు, ఈ భక్తి మార్గంలో మనకి ప్రమాణం ఎవరో తెలుసండి? నారదులు వారండి. సార్ మీకు భక్తి మార్గంలో ఏదైనా డౌట్ వస్తే రెఫర్ నారద. నారదుల వారు ఒక పుస్తకం రాశారు, దాని పేరు నారద భక్తి సూత్రం. చూచారు నారద భక్తి సూత్రం. మనకి ఏదైనా డౌట్ వస్తే దాన్ని చూడాలండి. మీకు జ్ఞానంలో కనుక ఏదైనా డౌట్ వస్తే వ్యాసులు వారు రాసినటువంటి బ్రహ్మసూత్రాన్ని రిఫర్ చేయాలండి. వ్యాసులు వారు బ్రహ్మసూత్రం అని జ్ఞాన సంబంధంగా రాసినారు. మనకి జ్ఞానంలో డౌట్ వస్తే అది చూడాలి. ఏపోతే యోగం, యోగ మార్గంలో కనుక మనకి ఏదన్నా సందేహం వస్తే పతంజలి, పతంజలి యోగ సూత్రం అని రాసినాడు. దానిలో మనం చూస్తే సందేహాలు తొలగిపోతాయి. అర్థమైంది కదండి? యోగానికి పతంజలి, జ్ఞానానికి వ్యాస మహర్షి, భక్తికి అండి నారదుడు. ఇప్పుడు ఈ భక్తి మార్గంలో మనకి ఏదైనా డౌట్ వస్తే నారదుల వారిని సంప్రదించాలి. ఇది నారద భక్తి సూత్రం. నారదుల వారండి భక్తి సూత్రాన్ని రాస్తూ రాస్తూ మధ్యలో వారికి ఒక సంకల్పం కలిగిందండి. ఎవరికి? నారదుల వారికి. ఏం సంకల్పం తెలిసిన? గోపికలకు భక్తిని గురించి బోధిస్తే ఎంత బాగుంటుందని వ్రజదేశానికి వెళ్ళాడండి. ఇది గోపికలు ఉండేటువంటి చోటండి. అక్కడికి వెళ్ళాడు, అందరినీ ఆహ్వానించాడు. గోపికలారా దయచేయండి, దయచేయండి, మీకు అందరికీ భక్తిని బోధించాలనే అభిప్రాయం నాకు కలిగింది, అందరు వచ్చి సమావేశమై కూర్చోండి అన్నారు. అందరూ వచ్చి కూర్చున్నారు. కానీ అందరూ ఒక్క ప్రార్థన చేశారు. నారద మహర్షి గారు, మాకందరికీ భక్తిని కూర్చి బోధించాలని మీరు చెప్పినారు, చాలా బాగుంది. కానీ చూడండి గోపికలు చెప్తున్నారు, అంత బాగుంది కానీ వినే అవకాశం మాకు తక్కువ అండి. మా మనస్సు నిరంతరం కృష్ణ పరమాత్మ యొక్క పాదారవిందమును స్మరణ చేస్తున్నది. మీ ఉపన్యాసం వినటానికి మాకు తీరిక లేదు, దయచేసి క్షమించండి, వచ్చిన దారిని వెళ్ళండి అని ప్రార్థన చేశారండి. ఎవరు? గోపికలు. నారదుల వారు ముక్కు మీద వేలేసుకుని, నేనేదో భక్తిని బోధించాలని వస్తే నాకే భక్తి అంటే ఏమిటో బోధించేశారు వీళ్ళు అని వెంటనే పరిగెత్తి వెళ్ళి సూత్రం రాశాడండి. ఏది? భక్తి సూత్రం. యథా వ్రజ గోపికానాం అని చెప్పేశాడు, లోకానికి చక్కని బ్రాడ్కాస్ట్ చేశాడు. ఓ జనుడారా భక్తిని గురించి తెలుసుకోవాలంటే ముందు గోపికల యొక్క స్వరూపం తెలుసుకోండి, గోపికల దగ్గర నేర్చుకోండి. వారి మనస్సు ఒక్క క్షణమైనా కూడా ఖాళీగా ఉండదండి. ఏ పని చేస్తున్నప్పటికీ కృష్ణ 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 అని స్మరణ చేస్తుంటారు. వారి వృత్తేమిటి చెప్పండి? పాలు పెరుగు ఇవన్నీ అమ్ముకుంటూ ఉంటారండి. ఎవరు? గోపికలు. ఒక గోపిక పాలు పెరుగు కుండలో వేసుకుని, రెండు కుండలు నెత్తిన పెట్టుకుని వీధిలో పోతూ ఏమని అన్నదో తెలుసండి. విక్రేతు కామాకెల గోపకన్య మురారి పాదాంబుజ చిత్త వృత్తి దధ్యాధికం మోహవశాదవోచ గోవింద దామోదర మాధవేతి. ఏమండి, ఎవరికైనా పాలు పెరుగు కావాలని కదా కేక వేయాలి. ఆ అమ్మగారండి అట్లా కేక వేయటం లేదండి. ఎవరికైనా గోవిందుడు కావాలనా, ముకుందుడు కావాలనా, మురారి కావాలనా అని కేకలు వేస్తున్నదండి. చూడండి, విక్రేతు కామాకెల గోపకన్య
మురారి పాదంబుజ చిత్త వృత్తి. వారి మనస్సు ఎక్కడుంది? పాల మీద లేదు, పెరుగు మీద లేదు, మురారి పాదాంబుజ చిత్త వృత్తి. కనుక ఏం చేస్తున్నారు? దధ్యాధికం మోహవశాద గోవింద దామోదర మాధవేతి. గోవింద దామోదర మాధవ అని చెప్పి కేకలు వేసుకుంటూ వాళ్ళు అమ్ముకుంటున్నారండి. కనుకనే ఈ విషయం గమనించి నారదులు వారండి ఫస్ట్ మార్క్ ఇచ్చాడండి. ఎవరికి? గోపికలకి. ఈ భక్తిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని ఆక్రమించుకున్నవారు గోపికలు అని ఆ గోపికల దగ్గర నేర్చుకోండి అయ్యా భక్తిని సూత్రం కూడా రాసి పెట్టేశాడు. యథా వ్రజ గోపికానాం అని నారద భక్తి సూత్రంలో సూత్రం అన్నది. కనుక ఇప్పుడు ఈ భక్తి మార్గంలో మనం ఉన్నాం కాబట్టి ఏమండి, భక్తి అంటే ఎటువంటిదో వారి యొక్క చరిత్ర కనుక చూస్తే మనకి తెలుస్తుందండి. ఇతరమైనటువంటి కార్యక్రమాలన్నీ వదిలిపెట్టి ఒకే వస్తువుని ధ్యానించటం పేరు అనన్య భక్తి. అనన్య ఈరోజు కూడా ఆ పదం వస్తుందండి. ఈ అధ్యాయం 11వ అధ్యాయం చివర ఒక ప్రశ్న వస్తుందండి. విశ్వరూపం చూపిస్తారు కదా, ఈ విశ్వరూపం కేవలం అర్జునుడేనా, ఇంకెవరైనా చూడగలరా అనే ప్రశ్న వచ్చిందండి. వస్తే కృష్ణ పరమాత్మ ఆయన ఎనీబడి కెన్ సీ, ఎవరైనా చూడవచ్చునని చెప్పి ఘంటాపదంగా చెప్పేశాడండి. నాహం వేదై న తపసా నదానే నేజయా శక్య ఏం విధో ద్రష్టుం దృష్టవాన సింహామ్యథ. దేనివల్ల చూడగలరు? భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున. అనన్యమైన భక్తి. ఎవరికైనా అనన్యమైన భక్తి ఉంటే వారు చక్కగా చూడగలరు. అనన్య ఏమిటి దాని అర్థం? అన్యము కానిది. ఇతరమైనటువంటి దృశ్య వస్తువులు ఇవన్నీ కలవకూడదండి, కేవలం కాన్సన్ట్రేటెడ్ మైండ్. అది అన్యమైన సంకల్పం ఏది లేకుండా ఒక్క భగవంతుని యొక్క పదార విందములందు గన మనస్సు లగ్నమైతే దాని పేరు అనన్య భక్తి. ఇప్పుడు అందరికంటే లేదే, ఇటు పరిగెత్తుతుంది మనస్సు, అటు పరిగెత్తుతుంది, కాన్సన్ట్రేషన్ లేదండి అది. అందుచేత అది అనన్య భక్తి కాదు. ఒకే స్వరూపాన్ని ఎడతెగకుండా తైలధార వలె గనక చక్కగా ఏకాగ్రంగా చింతన చేస్తుంటే అది అనన్య భక్తి. ఈ అనన్య భక్తి వల్ల ఎవరైనప్పటికీ కెన్ సీ ఆర్ రియలైజ్ విశ్వరూప, తప్పకుండా చూడగలరని శ్రీకృష్ణ పరమాత్మ హామీ ఇస్తున్నాడండి. ఇప్పుడు మహాపవిత్రమైనటువంటి ఒక అధ్యాయం విశ్వరూప సందర్శన యోగంలో మనం ప్రవేశిస్తున్నాం. 18 అధ్యాయాలు భగవద్గీత ఉంటే ఒక్క అధ్యాయంలోనండి దృశ్యం ఈ విశ్వరూపం చక్కగా మనకి చూపిస్తున్నారండి. 17 అధ్యాయములు బోధలు, బోధకి సంబంధించింది. ఇది మాత్రం దర్శనం, ప్రత్యక్షంగా చూపిస్తున్నారండి. కనుకనే దీనికి గొప్ప మహత్వం ఉన్నదండి, ఎందుకంటే డైరెక్ట్గా భగవంతుడు చూపించినటువంటిది. దీని యొక్క అసలు ఎందుకు ఇది చూపవలసి వచ్చిందంటే ప్రపంచంలో నుండి దేవుని కూర్చున్నటువంటి భావన అందరికీ సరిగా లేదండి. దేవుడు ఏదో ఒక లిమిటెడ్గా ఒక చిన్న రూపం, ఒక మూర్తి, ఒక విగ్రహం, ఒక పటం, ఇదేండి అందరికీ చాలామందికి తెలిసిన విషయం. విశాలమైనటువంటి బ్రహ్మాండం అంతా భగవంతుని యొక్క స్వరూపం అని అందరికీ తెలియదండి. నిజంగా తెలిస్తే ఇక వాడి చరిత్రే మారిపోతుందండి, కంప్లీట్ క్యారెక్టర్ విల్ బి చేంజ్డ్. ఇదివరకు కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు ఇప్పుడు ప్రేమ, దయ, కరుణ, పరోపకారం కలిగి ఉంటాడు. ఎందుకు చెప్పండి? ఈ శరీరంలో ఇన్ని అవయవాలుంటే ఎంత ప్రేమ చూపించుకుంటాయి చెప్పండి? ఈ చెయ్యి వచ్చి ఈ చెయ్యికి ఎంత సహాయపడుతుంది? కంట్లో ఏదన్నా నలకబడితే ఈ చెయ్యి వచ్చి నెమ్మదిగా తీసేస్తున్నదే, కానీ కాలికి వెళ్ళిన ముళ్ళు గుచ్చుకుంటే ఇతర అవయవాలు వచ్చి దానికి సహాయపడుతున్నాయి. ఒకరికొకరు ఐకమత్యంగా ఈ శరీరంలో ఎంత సహాయపడుతున్నాయి చూడండి. అది భిన్నత్వం ఉన్నది, ఈ చెయ్యి వేరు, ఈ చెయ్యి వేరు, కాలు వేరు, అన్ని అవయవాలు వేరు, కానీ ఆల్దో దేర్ ఈస్ డైవర్సిటీ దేర్ ఈస్ యూనిటీ. అది ఏకత్వం అనేది మన శరీరంలో ఎట్లా ఉన్నదో ఈ సమష్టిలో కూడా అనేక, ఇప్పుడు చూడండి, స్త్రీ పురుషులు వేరు, స్త్రీలు వేరు, జంతువులు వేరు, రాక్షసులు వేరు, దేవతలు వేరు, పశుపక్ష్యాదులు వేరు, రకరకాలుగా కనిపిస్తున్నాయి కోటాను కోట్ల మంది ప్రాణులు. ఏమండి, ఒక ప్రాణిని ద్వేషించి, ఒక ప్రాణిని బాగా కత్తిపెట్టి కోసి మన జిహ్వా చాపల్యం కోసం ఒక ప్రాణిని భోజనం చేస్తుంటే దానికి ఏమైనా అర్థం ఉందా చెప్పండి? అది కేవలం మన శరీర పోషణ కోసం ఎన్ని ప్రాణులు నాశనమైపోతున్నాయో మన కళ్ళారా మీరు చూస్తున్నారు కదండి. అది ఇదేనండి మా ప్రాణి భగవంతుని యొక్క సేవ ఎట్లా అవుతుంది చెప్పండి? అది నారాయణుడు ఎక్కడున్నాడు చెప్పండి? సమస్త ప్రాణికోటలు కూడా వ్యాపించున్నాడని ఊరికే పుస్తకాలు చదవటమే కానీ నిత్య జీవితంలో దాన్ని ట్రాన్స్లేట్ చేయటం లేదండి మనం. ఇటువంటి అధ్యాయములు కనుక మనం చక్కగా అర్థంతో సహా కనుక చదివితే అవర్ కంప్లీట్ క్యారెక్టర్ విల్ బి చేంజ్డ్ ఇమీడియట్లీ. ఎందుకంటే ఒక ప్రాణిని మనం బాధ చేస్తే ఆ బాధ ఎవరి బాధ? భగవంతుని మనం బాధ చేసినట్టు.
పూజ చేసేటప్పుడు కానీ సంధ్యావందనం చేసేటప్పుడు కానీ ఒక మంత్రం ఉందండి. ఏ మంత్రం వినండి. ఆకాశాత్ పతితం తోయం యథా గచ్చతి సాగరం సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఆకాశం మీద పడినటువంటి నీళ్లన్నీ ఎట్లా నదీ రూపంగా సముద్రంలో కలిసిపోతున్నాయో ఏ దేవుడికి దండం పెట్టినా పరమాత్మకి చెందుతుంది అని ఉందండి దాని. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి. ఈ వాక్యం విని ఒక ఆయన సూచన చేసినాడు, ఇంకొక చిన్న మంత్రం కూడా ఉంటే బాగుండేది దాని పక్కనే. ఏమిటన్నాడు? సర్వ జీవ తిరస్కార కేశవం ప్రతి గచ్చతి అన్నాడు. ఏ జీవిని ద్వేషించినప్పటికీ అది కూడా భగవంతునికి చెందుతుంది అని రాస్తే బాగుండునే అన్నాడు. చూడండి ఎంత చక్కగా సలహా ఇచ్చాడు చూడండి. కేవలం ఏ దేవుడికి దండం పెట్టినా భగవంతుడికి చెందుతుంది అనేది కాకుండా ఏ జీవిని మనం బాధించినప్పటికీ ఆ అపచారం దేవుడికి చెందుతుంది. సరే అది కనుక తెలుసుకుంటే ఇంకా ఏ ప్రాణికి బాధ చేస్తాడో చెప్పండి. లేదు కదా, ప్రేమ దయ ఇవన్నీ కలిగి ఉంటాడండి. కనుక ఉపనిషత్తులన్నీ ఘోషిస్తున్నాయి చూడండిది. యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో మోహ కశ్యోక ఏకత్వమను పశ్యత. ఈశావాస్య ఉపనిషత్తు అని. ఉపనిషత్తులు కూడా కొంచెం బాగా చదవటం చాలా మంచిదండి. ఎందుకంటే మనకున్నటువంటి శాస్త్ర ప్రమాణాల్లో హయ్యెస్ట్ అథారిటీ ఉపనిషత్తు అండి. తక్కినవి శాస్త్రములండి, తర్వాత వచ్చే అథారిటీస్ చూడండి ప్రమాణాలు. హయ్యెస్ట్ అథారిటీ మనకు దాదాపు సుప్రీం కోర్ట్ అండి. సుప్రీం కోర్టు ఎంత గొప్ప అథారిటీ మనకి ఇది కేసుల్లో, ఉపనిషత్తులు అటువంటి అథారిటీ అండి. దాని తిరుగు లేదండి. దట్ జడ్జ్మెంట్ ఈజ్ ఫైనల్. ఉపనిషత్తులు 108 ఉన్నాయండి. 108కి తాత్పర్యాలు రాసినటువంటిది ఎక్కడ నేను చూడలేదండి ఇది. కనుక ఆ 108 యొక్క భావాలన్నీ గ్రంథరూపంగా ఉంటే బాగుండని 108 ఉపనిషత్తులు ఒక గ్రంథరూపంగా చేసి దాంట్లో ముఖ్యమైనటువంటి మంత్రాలకి తాత్పర్యం రాసి ఉన్నదండి. దాని పేరు ఉపనిషత్ రత్నాకరం. దానిలో ఒక్కొక్క ఉపనిషత్తులో ఎంత అమోఘమైనటువంటి విషయాలు చెప్పబడి అంటే నేను నోటితో చెప్పడం కాదండి. అది కనుక బాగా చింతన చేస్తుంటే జీవితమే మారిపోతుందండి అది. చూడండి ఒక మంత్రం చెప్తాను. మొదటి ఉపనిషత్తు యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవా భూద్విజానత తత్ర కో మోహ కశ్యోక ఏకత్వమను పశ్యత. బ్రహ్మాండమంతా యూనిటీ, ఒకే స్వరూపం అని తెలుసుకుంటే ఎవరి మీద అసూయ అడుగుతున్నాడు చూడండి ఉపనిషత్ కాదు. ఎవరి మీద ద్వేషం, ఎవరి మీద రోషం, ఎవరిని కొడతావు, ఎవరిని తిడతారు చెప్పండి. అంతా ఒకే స్వరూపం అని తెలిసినప్పుడు ఇంకా ఎవరిని బాధిస్తారు? కాబట్టి హిస్ క్యారెక్టర్ విల్ బి కంప్లీట్లీ చేంజ్, మారిపోతుందండి. కనుక ఈ విశ్వరూపం కూడా అందుకేనండి చూపించేది. సరే అర్జునుడు గారు ప్రశ్న అడుగుతారు ఇప్పుడు ఈ అధ్యాయంలో. మొట్టమొదట కృష్ణుడు చెప్పారండి, అర్జునుడు గారు తన యొక్క అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఈ అధ్యాయంలో. ఏ విధంగా వెల్లడిస్తున్నారో చూడండి. కృష్ణ, నా మీద అనుగ్రహం చేత మీరు చక్కగా బోధ చేస్తున్నారు. ఇప్పటికి ఎన్ని అధ్యాయులైనాయి చెప్పండి? 10 కదండి. అంటే 10 అంశాలు మంది తాగారండి. ఎవరు? అర్జునుడు. నా రోగం, నా మోహం, నా యొక్క సంశయములన్నీ కూడా దూరీకరింపబడి నేను ఇప్పుడే చెప్పేస్తున్నానండి. సామాన్యంగా అందరూ చెప్తారు 18 అంశాలు మందు తాగితే, 18 అధ్యాయములు వింటే అర్జునుడి యొక్క సంశయములు తొలగిపోయినాయని జనరల్గా చెప్తుంటారు. దానికి ప్రమాణం ఉన్నదండి ఎక్కడ? చివరధ్యాయంలో. నష్టో మోహ స్మృతి లబ్ధ త్వత్ప్రసాదాన్మయోచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవ. ఇదండి ప్రమాణం. అర్జునుడు డైరెక్ట్గా చెప్పేసినాడు, నా మోహం, నా సంశయములు, నా యొక్క అజ్ఞానం ఇవన్నీ కూడా పోయినాయని చెప్పి ఘంటాపథంగా చెప్పేశాడు ఎవరు? అర్జునుడు. కానీ 10 అంశాలు, ఇంతవరకు 10 అధ్యాయాలు అయినాయండి, 10 అంశాలు మందు తాగాడు. వెంటనే అర్జునుడు గారు తన అనుభవాన్ని వెల్లడిస్తున్నారు ఈ అధ్యాయం మొదట్లో. చూడండి, కృష్ణ నా మీద అనుగ్రహం చేత ఏమి మీరు బోధ చేసినారో 10 అధ్యాయములు దాన్ని వినంగానే నా సంశయములు దూరీకరింపబడిని, నా యొక్క మోహం, నా యొక్క సందేహములన్నీ కూడా తొలగింపబడ్డాయని చక్కగా తన యొక్క అనుభూతిని వెల్లడిస్తున్నాడు. చూడండి, మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ప్లీజ్ అండర్లైన్. మోహోయం విగతో మమ మోహ విగత. విగత అంటే నశించిపోయింది. మోహం అంటే అజ్ఞానం. ఎంత డైరెక్ట్గా చెప్పేసినాడు చూడండి. అందరికీ ఏదో 18 అధ్యాయములు విన్న తర్వాత వీరి మోహం పోయిందని చెప్పి అనుకుంటుంటే 10 అధ్యాయములకే అర్జునుడు గారు డైరెక్ట్గా చెప్పేస్తున్నాడు, మై ఇగ్నోరెన్స్ ఇస్ గాన్, మై డౌట్స్ ఆర్ క్లియర్డ్ అని చెప్పి చక్కగా చెప్పేస్తున్నారండి. చూచారండి. కనుక దీన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలి?
ఈ మెడిసిన్ హౌ మచ్ పొటెన్షియల్ దిస్ మెడిసిన్ భగవద్గీత అనేటువంటి మందు భవరోగానికి మందు ఎంత శక్తివంతమైందో మనం కొంచెం ఆలోచించండి. అది ఇచ్చినటువంటి డాక్టర్ గారు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఎవరు డాక్టరు చెప్పండి? కృష్ణ పరమాత్మ. వారు ఎంత గొప్పవారు, మందు ఎంత గొప్పది, సేవించిన వారు ఎంత అనుపానంతో జాగ్రత్తగా సేవించినారో అది కూడా మీరు ఆలోచించండి. కనుకనే ఇమ్మీడియట్ ఎఫెక్ట్ వచ్చేసిందండి. కొందరు మందు సరిగా పథ్యం ప్రకారం వాళ్ళు చేయరండి, ఏదో రకరకాలుగా వారికి రోగం సరిగా పోదండి. అది అట్లా కాదే, అర్జునుడు ఎంతో పథ్యం దాన్ని జాగ్రత్తగా దాన్ని వాడుకున్నారండి. వారు చెప్పినటువంటి బోధను నిత్య జీవితంలో బాగా చింతన చేసుకుంటూ జాగ్రత్తగా దాన్ని ఆచరణలో పెట్టారు. వెంటనే వారికి పోయింది ఏది, ఈ మోహం అనేటువంటిది. కనుకనే మదనుగ్రహాయ పరమం గుహ్యమధ్యాత్మ సంజితం యత్వయోక్తం వచస్తేన మోహోయం విగతో మమ. ప్లీజ్ అండర్లైన్, మోహోయం విగతో మమ, మై ఇగ్నరెన్స్ ఇస్ గాన్ అని చెప్పి ఘంటాబద్ధంగా చెప్పేసినాడండి. ఇది ఎప్పుడు సంభవిస్తుంది చెప్పండి? చెప్పేటువంటి గురువు గారు ఎంతో అనుభూతి పొందినటువంటి మహనీయుడుగా ఉండి, వినేటువంటి శిష్యుడు అర్హత కలిగినటువంటి శిష్యుడుగా ఉంటే, ఇఫ్ ది మాస్టర్ ఈజ్ ఏ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్, ఇఫ్ ది డిసైపుల్ ఈజ్ ఏ క్వాలిఫైడ్ డిసైపుల్, ఇటువంటి రిజల్ట్ వస్తుందండి, లేకపోతే రాదు. గురు శిష్యులు ఇద్దరు జాగ్రత్తగా ఉండాలండి. సార్ ఇప్పుడు టెలిఫోన్ మీరు చెవిలో రిసీవర్ పెట్టుకుని టెలిఫోన్ వింటున్నారండి, చెప్పేటువంటి వాడు జాగ్రత్తగా ఉండాలండి. ఆయన రిసీవర్ చెవిలో పెట్టుకోవాలి, వినేటువంటి వాడు కూడా రిసీవర్ చెవిలో పెట్టుకోవాలండి. ఇద్దరు జాగ్రత్తగా ఉన్నప్పుడే ఈ సంభాషణ మనకి వినిపిస్తుందండి. చూచారా, ఒకరు కొంచెం జాగ్రత్తగా ఉండి ఇంకొకరు అజాగ్రత్తగా ఉంటే మాటలు వినిపించవండి. అదేవిధంగా గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వారి విషయం అందరికీ తెలుసును. ఇక్కడ అర్జునుడు గారే అర్హత కలిగినటువంటి మహనీయుడు. వారిద్దరి యొక్క కాంబినేషన్ వల్లండి అద్భుతమైనటువంటి పరిణామాలు కలిగినాయి. 18 అధ్యాయముల వరకు మనం వేచి ఉండవలసిన పని లేదండి, 11వ అధ్యాయంలోనే రిజల్ట్ వచ్చేసిందండి. ఏం రిజల్ట్ చెప్పండి? మోహోయం విగతో మమ. అర్జునుడు యొక్క ఆ మోహం ఆ సందేహములన్నీ కూడా పటాపంచలేకపోయినాయండి. సార్ గురు చక్కగా బోధించినప్పటికీ శిష్యుడు ఏకాగ్రంగా వినకపోయినా, శిష్యునికి అర్హత లేకపోయినా, శిష్యునికి హృదయ పవిత్రత లేకపోయినా, ఇటువంటి రిజల్ట్స్ కలగవండి. ఒక ఆశ్రమంలో జరిగిన విషయం చెప్తున్నాను. 4 శిష్యులు ఉన్నారండి ఒక గురువు గారికి. ఆ ఆశ్రమం ఎక్కడున్నో తెలుసండి? ఒక పట్టణానికి 5 మైళ్ళ దూరంలో ఉందండి. ఒక పట్టణం, సిటీ, పెద్ద సిటీ, దానికి 5 మైళ్ళ దూరంలో ఏకాంతంగా ఒక ఆశ్రమం ఉంది. గురువు గారు 4 శిష్యులు ఉన్నారండి. ఒకనాడు ఏమైంది తెలుసండి? ఈ ఆశ్రమంలో ఏదైనా గనక వస్తువులు కావాలంటే ఈ శిష్యులు వెళ్ళి టౌన్లో సిటీలో ఆ పదార్థములు కొని తెచ్చుకుంటుంటారు ఈ ఆశ్రమంలో వాడుక కోసం. ఈ విధంగా 4 శిష్యులు అప్పుడప్పుడు పోతుంటారు వస్తుంటారండి పదార్థములు తీసుకుని ఆశ్రమ అవసరాలకి. ఒకనాడు ఏం జరిగిందంటే పట్టణంలో ఒక పెద్ద ట్రాజెడీ, మహా ఆపత్తు జరిగిందండి. ఏమిటంటే లారీ పోతుంటే ఎవడో దాని చక్రాల కింద పడ్డాడండి, తల పగిలిపోయిందండి, మెదడు బయటికి వచ్చిందండి, అంత రక్తస్రావం అయిపోయింది. ఓ చుట్టూ అంత పోలీసులు మనుషులు అంత చేరినారు, ఎవడు వీడు ఎవడు వీడు, ప్రతివారు మావాడు కాదు అని చెప్పి ఎవ్వరూ మావాడని చెప్పలేదండి. వాడు ఎక్కడో పరాయి వాడు వచ్చి దాని కింద పడ్డాడు. పోలీసులు అంత బాగా విచారణ చేస్తున్నారు. అక్కడ ఈ ఆశ్రమ సంబంధంగా తెలిసిన వాళ్ళు ఎవరో కొందరు ఉన్నారండి. ఉని ఈ గురువు గారికి 4 శిష్యులు ఉన్నారు కదా, వాళ్ళలో అప్పుడప్పుడు వస్తుంటారు కదా ఇక్కడికి, ఆ శిష్యుల్లో ఎవరైనా ఇక్కడికి వచ్చినారేమో, వాళ్ళలో ఎవడైనా పడ్డాడేమో ఈ చక్రం కింద అని తెలుసుకుంటామని చెప్పి పరిగెత్తాడండి ఒక ఆయన ఆశ్రమానికి. గురువు గారు, మీ శిష్యులు 4 పట్టణానికి వచ్చారా అన్న. 4 వచ్చారు అన్నాడండి. స్వామి, పెద్ద ప్రమాదం జరిగిందండి, లారీ చక్రం కింద పడి తల పగిలిపోయింది ఒక ఆయనకి, మెదడు బయటకు వచ్చింది, మీ శిష్యులు అవునో కాదో కొంచెం వచ్చి చూడండి, మీరు 4 వచ్చారని చెప్పినాడు. గురువు అన్నాడు, మీ మాటలను బట్టి చూస్తే మా శిష్యులు కాదు అనేసాడండి. అయ్యా చూడకుండా ఎట్లా చెప్తారండి మీరు? మీరు చెప్పారు కదండి తల పగిలి మెదడు బయటకు వచ్చిందని చెప్పారు కదా, మా శిష్యులకి మెదడే లేదు అన్నాడండి ఆయన. బ్రెయిన్లెస్ ఫెలోస్ అనమాట వాళ్ళు, మెదడు లేనటువంటి. ఎంత కష్టం చెప్పండి అటువంటి వాళ్ళకి బోధ చేయటం. కనుక గురువు శిష్యునికి బోధ చేయాలంటే కొంచెం కామన్ సెన్స్, కొంచెం బ్రెయిన్ ఉండాలండి, మెదడు. ఇప్పుడు అర్జునుడు గారి మెదడు ఎంత తీవ్రంగా ఉందో జాగ్రత్తగా చూడండి. మొదటి నుంచి వైరాగ్యం చూడండి. నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖానిచ కిమ్నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ. నోరు తెరవంగానే వైరాగ్యం ఉట్టిపడిందండి ఎవరికి, అర్జునుడికి చూడండి.
ఐ డోంట్ కేర్ ఫర్ కింగ్డమ్ నార్ ఫర్ లగ్జరీస్ నార్ ఫర్ ఎనీథింగ్ అని చెప్తూ మొదట్లోనే క్యాన్సిల్ చేసి పారేశాడు. ఇక తర్వాత ఎంత పవిత్రమైనటువంటి గుణములు కలిగి ఉంటాయి మనం చెప్పడం కాదు, కృష్ణ పరమాత్మే చెప్పినారు. ఓ అర్జున, మీలో అసూయ లేదు, మీలో ద్వేషం లేదు, మీలో పాపం లేదు అనగా అనగా ఈ విధంగా సంబోధన చేస్తున్నారు. కాబట్టి వెంటనే ఈ 10 అధ్యాయములు వినగానే అర్జునుకి రిజల్ట్ వచ్చేసిందండి. పరమానందపడి చెప్తున్నాడు, కృష్ణ ఆహా నా జ్ఞానం నా మోహం నా సంశయములు అంతరించిపోయినాయి, కానీ బట్ అంటాడు, మీ యొక్క విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం చూడాలనే అభిప్రాయం నాకు ఉన్నది, చూపండి అని అడగలేదండి. ఆ అడగటంలో ఎంత మర్యాద ఉన్నదో కొంచెం బాగా ఆలోచించండి. మహనీయులు ఈ విధంగా కమాండు డిమాండు ఇటువంటి ఏమి ఉండదండి, ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి అర్జునుడు గారు. గురుదేవుడైనటువంటి కృష్ణ పరమాత్మను విశ్వరూపం చూడాలనే అభిప్రాయం కలిగి ఉన్నప్పుడు ఎంత వినయంగా అడుగుతున్నాడు చూడండి. మన్యసే యది, యది అంటే ఇఫ్, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. కృష్ణ, విశ్వరూపం బ్రహ్మాండమంతా వ్యాపించిన మీ స్వరూపం చూడాలనే అభిప్రాయం నాకున్నది, చూడటానికి నాకు అర్హత ఉన్నదని తమరు భావించే పక్షంలో దయచేసి చూపించండి. నాకు చూడటానికి అర్హత లేదని తమరు భావిస్తే చూపవద్దు అంటున్నాడు చూడండి. ఇఫ్ ఐ ఆమ్ క్వాలిఫైడ్ టు సీ ది విశ్వరూప ప్లీజ్ షో మీ, ఇఫ్ ఐ ఆమ్ నాట్ క్వాలిఫైడ్ డు నాట్ షో మీ. చూడండి ఇదండి వారి ప్రార్థన. ఇఫ్ అంటాడు, మన్యసే యది తచ్చక్యం మయా ద్రష్టుమితి ప్రభో యోగేశ్వర తతో మే త్వం దర్శయాత్మానమవ్యయం. దీని పేరేమంటారు తెలుసండి, పరిప్రశ్న. గురువుని ప్రశ్న అడగకూడదండి, ప్రశ్న అంటే మామూలుగా మోటుగా అడగటం, ఏమండి చూపించండి చెప్పండి ఈ విధంగా అడగటం ప్రశ్న. వీరు అట్లా కాదు, పరిప్రశ్న. ఈ పరిప్రశ్న ఎటికెట్. శిష్యుడు గురువు దగ్గర ఎట్లా ఉండాలో మొన్న 4వ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ చక్కగా చెప్పారు, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. గురువు దగ్గర ఎట్లా ఉండాలో తెలుసండి, ముందు సాష్టాంగ నమస్కారం పెట్టాలని సార్, చిన్న నమస్కారం కాదు సాష్టాంగ నమస్కారం పెట్టండి. తద్విద్ధి ప్రణిపాతేన, ప్రణిపాతం చూడండి, పాతం నిపాతం ప్రణిపాతం, యు మస్ట్ ఫాల్ డౌన్ కంప్లీట్లీ, అన్ని అంగములు కూడా నేలకి తగలాలంటాడు. ఆ వినయం చూడండి, తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన, చూడండి ప్రశ్న కాదు పరిప్రశ్నే, సేవయా విసరండి, గురువు గారికి విసనకర్త విసరండి, లేకపోతే ఊడవండి కొంచెం, ఇది ఒక సేవ. ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన సత్వదర్శిన, మీరు కనుక ఈ విధంగా వినయ విధేయతలు కనుక ప్రకటిస్తే వారు ఎంతో ఉల్లాసంతో ఉత్సాహంతో మీకు బోధ చేస్తారు. ఇట్లా కాకుండా అహంకారం గర్వం కనుక మీరు ప్రకటిస్తే వారు చెప్పరు, చెప్పకపోతే వచ్చే నష్టం ఏమిటి, మనం నష్టపడతాం. చూచారు అగాధమైనటువంటి రహస్యాలు మనకేం తెలుసండి, చూచారు ఈ ఇటువంటి సైన్స్ చెప్పండి, ఇది ఇదంత సటిల్ సబ్జెక్ట్, అది మనస్సుకు సంబంధించినటువంటిదండి, ఫిజికల్ కాదు ఇది, మెంటల్ మోరల్ అండ్ స్పిరిచువల్. ఇది అనుభవం కలిగిన వారికే తెలుస్తుంది కానీ తక్కిన వారికైతే తెలుస్తుంది. కాబట్టి మనం ఎంతో వినయ విధేయతలతో గురువు గారి సేవ చేయాలి. ఇప్పుడు అర్జునుడు గారికి ఆ క్వాలిఫై ఉన్నది కాబట్టి, ఆ ఎటికెట్ బాగా తెలుసు కాబట్టి వినయంతో ప్రశ్న చేస్తున్నాడు. కృష్ణుడు గారు దానికి జవాబు చెప్తున్నారు, చూడండి నాకు అర్హత ఉంటే అని అడిగాడు కదా, ఎందుకు అర్హత లేదు, తప్పకుండా ఉన్నది కాదు వారికి తెలుసును. అందుచేత ఓ అర్జున చక్కగా మీకు చూపిస్తున్నాను, మీరు దర్శన చూడండి విశ్వరూపం అని ఒక చిన్న వాక్యం చెప్తున్నారండి ఎవరు, కృష్ణ పరమాత్మ ఇప్పుడే చూపిస్తున్నారు విశ్వరూపం. కానీ అర్జున ఈ కళ్ళ చేత మీరు చూడలేరు అన్నారు. ఈ కళ్ళు చూడండి, ఏం కళ్ళు, ఇప్పుడు అందరు చూసే కళ్ళు ఏమిటండి, తోలు కళ్ళు, తోలు కళ్ళు అండి, జడమైనటువంటి నేత్రాలు. దీంతో కనిపించేది ఏం చెప్పండి, అన్ని నశించిపోయే పదార్థాలు కనిపిస్తాయండి, యద్దృశ్యం తన్నశ్యం. ఈ కంటి చేత ఏది కనిపిస్తుందో ఇట్ మస్ట్ పెరిష్ ఇన్ కోర్స్ ఆఫ్ టైం. ఏదైనా చూడండి, ఈ కంటితో ఏది మనకు కనిపించిందో ఇది కాలగర్భంలో నశించిపోతుందండి. మరి భగవంతుని ఈ కంటితో చూడాలంటే అది కూడా నశించిపోవాలి కదా చెప్పండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ఆయన ఈ కంటితో కాదు, దివ్యం నతుమాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుష దివ్యం దదామితే చక్షుః పశ్చమే యోగమైశ్వరం. దివ్య నేత్రం ఇస్తాను చూడవయ్యా అన్నాడు చూడు. దివ్య నేత్రం ఇచ్చాడండి ఎవరికి, అర్జునుడికి. మీలో సందేహం కలగచ్చు, ఏమండి దివ్య నేత్రం ఇది అర్జునుడి గారికి ఒక్కరికేనా, ఇంకెవరికి ఇవ్వరా, లేకపోతే దివ్య నేత్రం ఏదైనా జనరల్గా అమ్ముతారా ఎక్కడైనా సూపర్ మార్కెట్లో అని కొందరికి సందేహం కలగచ్చు.
ఈ దివ్య నేత్రం అనేది ఒకరి సొత్తు కాదండి. ఇది ఎవరైనా అర్హత కలిగి ఉంటే తప్పకుండా వారికి జ్ఞాననేత్రం, దివ్య నేత్రం కలిగి తీరుతుంది. ఏమిటి దాని క్వాలిఫికేషన్? అనన్య భక్తి. ఇది చివరికి చెప్తారు, ఆ సందర్భం వచ్చినప్పుడు నేను చెప్తాను. ఇంకొకటి, మాల ఉన్నదనుకోండి, మాలలో పుష్పాలు కనిపిస్తున్నాయి, దారం కనిపించదు, కానీ దారం మీరు చూడగలుగుతున్నారు ఏ నేత్రంతో చెప్పండి? దారం అనేది లోపల ఉన్నది, ఈ కంటికి దారం కనిపించదండి. వివేకం అనేటువంటి నేత్రానికి దారం కనిపిస్తున్నది సుచర. ఆ వివేకం అనే నేత్రమే అసూక్ష్మమైనటువంటిదండి, జ్ఞాన నేత్రం. పాలలో వెన్న ఉన్నదా లేదా చెప్పండి. ఈ కంటికి వెన్న కనిపించదండి, వివేకం అనే నేత్రానికి వెన్న కనిపిస్తున్నది. పాలలో వెన్న ఉన్నది, అది ఏ విధంగా కనిపిస్తున్నది? దాన్ని ముందు వేడి చేయండి, హీట్ చేయాలి, దాన్ని బాగా పెరుగు అవుతుంది, దాంట్లో తోడు పెట్టాలి, పేర పెట్టవలను, మజ్జిగని పెరుగుని చిలకవాలి, అప్పుడు వెన్న బయటకు వస్తుంది. సుచర, దాంట్లో ఉన్నది కానీ అందరికీ కనిపించదు, అది ఒక సాధన చేత బయటపడుతుంది. అదేవిధంగా మాల, పుష్పమాలలో దారం ఉన్నది. చూడండి, చిన్నపిల్లవాడు అంటాడు లేదంటాడు, వాడు ఎందుకు లేదు దారం నాకు కనిపించట్లేదు అంటాడు. అదేవిధంగా ఇప్పుడు నాస్తికుడు కానీ ఎవడైనా ఏమంటే దేవుడు ఉన్నాడా అని అడగండి, లేడు, ఎందుకు లేడు నాకు కనిపించట్లేదు అంటాడు. కనిపించని వస్తువు లేదని ఎట్లా అంటారు చెప్పండి? ఇప్పుడు ఆకాశం, ఆకాశం కనిపిస్తుందా చెప్పండి? లేని వస్తువు. ఇప్పుడు చూడండి, నాస్తికుడు దేవుడు నాకు కనిపించట్లేదు కాబట్టి లేడు అని చెప్తున్నాడు కదా, ఆకాశం కనిపిస్తుందా? గాలి కనిపిస్తున్నదా? అంత మాత్రం చేత గాలి లేదా చెప్పండి? సరే పోనీ, అవన్నీ వద్దండి. మీ కన్ను మీకు కనిపిస్తున్నదా చెప్పండి? ఎవడి కన్ను వాడి కనిపించదండి, అద్దం ఉంటే కానీ కనిపించదు. అంత మాత్రం చేత కన్ను లేదా? వీపు, మీ వీపు మీకు కనిపిస్తున్నదా చెప్పండి? కనిపించిన వస్తువు లేదని ఎట్లా అంటారండి? పగటిపూట నక్షత్రాలు కనిపించవండి, అంత మాత్రం చేత లేవా చెప్పండి? కనుక బ్రహ్మాండమంతా వ్యాపించిన వస్తువు కంటికి కనిపించకపోయినా వివేకం అనేటువంటి నేత్రంతో మనం చూడగలుగుతున్నాం సుజర్, అదే జ్ఞాన నేత్రం సుజర్. నతుమాం చక్యసే ద్రష్టుమనేనై వస్వచక్షుష దివ్యం దదామితే చక్షు పశ్యమే యోగమైశ్వరం. ఓ అర్జున, దివ్య నేత్రం ఇస్తున్నాను చూడవయ్యా అని భగవంతుడు దివ్య నేత్రం అంటే ది పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్, వివేకం అనే నేత్రం సుజర్. అది ఎవరైనా పొందవచ్చును అనన్యమైనటువంటి భక్తి చేత అని కృష్ణ పరమాత్మ చెప్పబోతారు ఇప్పుడే. ఆ భగవానుడు వీరికి అనుగ్రహించినారు ఆ దివ్య నేత్రం, చక్కగా విశ్వరూపం చూస్తున్నారు. ఆ వర్ణిస్తుంటే ఎంత అమోఘంగా ఉంటుందంటే, నిజంగా ఈ ప్రార్థన అండి, దివ్యమైనటువంటి ప్రార్థన అండి. భగవంతుని గురించి స్తోత్రం చేస్తాడు అర్జునుడు అండి. ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ, సంజయులు వారు ఇద్దరూ కూడా ఒక వాక్యం చెప్పారండి. ఏమిటంటే, బ్రహ్మాండమంతైన కూడా ఆ విశ్వరూపంలో ఒక్క చోట ఇమిడి ఉన్నదట్టండి. ఇహైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనే కదా అంటాడు ఎవరు? కృష్ణ పరమాత్మ. ఈ సంజయులు వారు కూడా అదే భావం చెప్తారండి. చాలు, ఇహైకస్థం జగత్కృత్స్నం పశ్చాద్య సచరాచరం. చూడు, కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్పినారు. చూడు, వీరేం చెప్పినారు సంజయులు వారు? ఇహ తత్రైకస్థం జగత్కృత్స్నం ప్రవిభక్తమనే కదా అపశ్యదేవదేవస్య శరీరే పాండవస్తథ. ఇద్దరు ఒకే విషయం ఏమిటి? ఏకస్థం అనేటువంటిది కామన్గా ఉందండి. తత్రైకస్థం అని చెప్పి సంజయులు చెప్పారు, పరమాత్మ ఏం చెప్పినాడు కృష్ణవారు? ఇహ ఏకస్థం జగత్. ఈ జగత్ అంతా ఒక్క చోట లిమిటెడ్గా ఉంది. బ్రహ్మాండం అంతా, ది హోల్ యూనివర్స్ ఈజ్ ఏ పార్ట్ అండ్ పార్సల్ ఇన్ గాడ్. భగవంతుల్లో ఒక చిన్న పార్ట్ అండి, ఇంకా ఎంత ఉన్నదో చెప్పలేవండి, వీ కెనాట్ గేజ్. అది కొలిచేటువంటి విషయం కాదండి. పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి అంటారు. చూడండి, మన పురుషోత్తంలో దాంట్లో పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి. ఒక్క పాదంలో ఇదంతా ఉన్నదట్టండి, ఇంకా మూడు పాదాలు పైన ఉన్నాయి. ఎంత విశ్వవ్యాపకమైనటువంటి స్వరూపం చూడండి. అర్జునుడు వారి స్వరూపం చూసి స్తోత్రం చేస్తారండి. ఆ స్తోత్రం ఎంత దివ్యంగా ఉంటుందంటే, ఆ సంస్కృత భాష అండి, తగినంత అనుష్ఠుప్ ఛందస్సు అండి. భగవద్గీతలో అన్ని శ్లోకాలు అనుష్ఠుప్ ఛందస్సు, ఈ అధ్యాయంలో మాత్రం కొంచెం ఈ శ్లోకాలండి పెద్ద శ్లోకాలుగా ఉంటాయండి, ఛందస్సు మారిపోయింది అది. అర్జునుడు గారు నమస్కారం చేసి, పశ్యామి దేవాంస్తవ దేవదేహే సర్వాంస్తథాభూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వానురగాంశ్చ దివ్యాన్ అనేక బాహూధరమక్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం నాంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూప.
అమృతం తాగినట్టు. సంస్కృతం కొంచెం రావాలండి. సంస్కృతం కొద్దిగా వస్తే ఆ శ్లోకం చదువుతున్నప్పుడు అర్థం భావన చేస్తుంటే అమృతం తాగినట్టుగా ఉంటుందండి అది. కనుకనే మన వేదాంత భేరీలో సంస్కృత పాఠం ప్రతి నెల మేము వేస్తూ ఉంటాం. ఎందుకంటే గాంధీ గారు చెప్పినట్టుగా భగవద్గీత చదివేటే అర్థమయ్యేటంత సంస్కృతం వస్తే చాలు అన్నాడండి. ఎవరు? గాంధీ గారు. భగవద్గీత అర్థమయ్యేటంత సంస్కృతమైనా కొంచెం నేర్చుకుంటే చక్కగా అమృతం తాగినట్టుగా ఉంటుంది. ఆ సంస్కృత భాష రానటువంటి దోషం అక్కడక్కడ వ్యవహారంలో ప్రతిబింబిస్తున్నదండి. చిన్న దృష్టాంతం చెప్తాను. ఒక పట్టణంలోనండి చాలా ఆఫీసులు ఉన్నాయండి. రెవెన్యూ ఆఫీసులు ఇంకా ఇతర ఆఫీసులు చాలా ఉన్నాయండి. ఆదివారం వచ్చిందండి. రెవెన్యూ ఆఫీసర్లు 10 మంది గుడికి వెళ్ళారండి, దేవాలయానికి. అక్కడ అర్చన చీటి కొన్నారండి. 5 రూపాయలు ఇస్తే అష్టోత్తరం చెప్తారండి. ఆ 5 రూపాయల చీటి ఈ రెవెన్యూ ఆఫీసర్లు 10 మంది కొని వారి గోత్రాలతో వారి పేర్లతో పూజ చేయిస్తున్నారండి. పూజ అంతా అయిన తర్వాత అండి పూజారి సర్వే జనాః సుఖినో భవంతు అన్నాడండి. అప్పుడండి ఈ రెవెన్యూ ఆఫీసర్లకి ఒళ్ళు మండిందండి. ఏమయ్యా పూజారి, మేము 5 రూపాయలు ఇచ్చి టికెట్ కొని పూజ చేస్తుంటే సర్వే జనాః, సర్వే డిపార్ట్మెంట్కి, మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ జాగ్రత్త అన్నారండి. అప్పుడు పూజారి అన్నాడు, సర్వే అంటే సర్వే డిపార్ట్మెంట్ కాదయ్యా, అందరూ క్షేమంగా ఉండుగాక అని అర్థం అన్నాడండి. సార్ సర్వే అంటే అది ఒక డిపార్ట్మెంట్ అనుకున్నారు వీళ్ళు. సర్వే అంటే అందరూ సంస్కృతంలో. అది తెలియక నానా గందరగోళం జరిగిందండి సార్. కనుక కొంచెం సంస్కృతం ఉన్న నేర్చుకుంటే వ్యవహారంలోనండి అన్ని చక్కదిద్దుకోవటానికి అవకాశం ఉంటుంది. భగవద్గీతలో ఇటువంటి శ్లోకాల యొక్క అర్థం కూడా బాగా మననం చేయటానికి అవకాశం ఉంటుందండి. ఇప్పుడు అర్జునుడు వారు స్తోత్రం చేస్తూ ఆ విశ్వరూపాన్ని చక్కగా స్తుతి చేస్తూ ఆఖరికి 2 ఉపమానములు చెప్తారండి అర్జునుడు వారు. 2 ఉపమానములు. నది యథా నదీనాం బహవంబు వేగా సముద్రమేవాభిముఖా ద్రవంతే తథా తవామీ నరలోక వీరా విశంతి వత్రాణ్యభివిజ్వలంతే. ఓ కృష్ణ, నదులన్నీ ఏ విధంగా సముద్రంలో కలిసిపోతున్నాయో అదేవిధంగా ఈ ప్రాణికోట్లన్నీ కూడా మీ కాలగర్భంలో ప్రవేశించిపోతే విలీనమైపోతున్నాయని చెప్పేసినాడు. నదులు చూడండి, మళ్ళీ నామరూపాలు ఉండవండి సముద్రంలో కలిసిపోయి. అదేవిధంగా ఈ ప్రాణికోట్లందరూ కూడా నీలో కలిసిపోతున్నారు, లయమైపోతున్నారు అని చెప్పి చక్కని దృష్టాంతం చెప్పినారు. మళ్ళీ చెప్తున్నాను, యథా నదీనాం బహువంబు వేగాః సముద్రమేవాభిముఖా ద్రవంతి తథా తవామీ నరలోక వీరా విశంతి వక్త్రాణ్యభివిజ్వలంతి. 1. ఇంకొక ఉపమానం, ప్రమిదిలో దీపం వెలిగించారండి మిడుతలు. మిడుతలు వచ్చి పాపం ఏదో ఆకర్షింపబడి ఆ నిప్పులో పడి చచ్చిపోతున్నాయండి. అదొక ఉపమానం. యథా ప్రదీప్తం జ్వలనం పతంగా విశంతి నాశాయ సమృద్ధ వేగా తథైవ నాశాయ విశంతి లోకాస్తవాపి వక్త్రాణి సమృద్ధ వేగా. ఓ కృష్ణ, ఈ ప్రాణికోట్లన్నీ కూడా విడుదల వలె వచ్చి నీలో పడిపోయి సర్వనాశనం అయిపోతున్నాయి, లయం అయిపోతున్నాయి అని చెప్పి చక్కని దృష్టాంతం చెప్తున్నారు. ఈ విధంగా చెప్పి ఓ ప్రశ్న అడుగుతున్నాడు కృష్ణ, ఎవరు మీరు? వండర్ఫుల్గా ఉంది, మహా ఆశ్చర్యకరంగా ఉంది మీ యొక్క స్వరూపాన్ని చూస్తుంటే. హూ ఆర్ యూ అని ప్రశ్న వేశాడు. చెప్పండి మీ యొక్క స్వరూపం, ఎంత చూస్తే నాకు చాలా ఆశ్చర్యం కలుగుతున్నది, మీరు ఎవరు అని ప్రశ్న అడుగుతారండి. వెంటనే కృష్ణ పరమాత్మ జవాబు చెప్తున్నారు, విశ్వరూపంతోనే చెప్తున్నారండి. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త ఋతే పిత్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధా. అర్జున, నేనెవరని అడుగుతారా? కాలస్వరూపుణ్ణి. చూ, కాలం అంటే ఏమిటి చెప్పండి? ప్రతిదీ కూడా కాలగర్భంలో ఉండిపోతుంది, లైవ్ అయిపోతుందండి. ఏదైనప్పటికీ కాలాన్ని దాటినటువంటిది లేదండి, దృశ్య వస్తువు. అటువంటి కాలస్వరూపుణ్ణి నేను. కాలుడు అంటే యముడు అనే అర్థం కూడా ఉన్నదండి. కాలుడు కాలస్వరూపం, అందరినీ కబళించేస్తుందండి అది. అటువంటి స్వరూపం నేను అని చెప్తాడు. ఎవరు? శ్రీకృష్ణ. కాలోస్మి లోకక్షయ కృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్త అని శ్రీకృష్ణ పరమాత్మ ఒక ఆశ్చర్యకరమైనటువంటి దృశ్యం చూపిస్తున్నాడండి. ఎక్కడ? విశ్వరూపంలో. ఏమిటో తెలుసండి, ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు చనిపోయినటువంటి దృశ్యం చూపిస్తున్నారండి. యుద్ధం మొదలు పెట్టలేదు, అంత సజీవంగానే ఉన్నారండి.
అందరూ బతికే ఉన్నారండి, ఎక్స్పార్టీ లీడర్స్ అండి వీళ్ళు. ఈ విశ్వరూపంలో ఏం చూపించారో తెలుసండి. ద్రోణంచ భీష్మంచ జయద్రథం చ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాం స్వం జహిమా యధిష్ట యుద్ధస్వ జేత శిరణే సపత్నాన్. అర్జున చూడవయ్యా, ద్రోణుడు చనిపోయినాడు, శవం చూపించాడండి ఈ విశ్వరూపంలో. చూడండి ఇది ఆశ్చర్యం. ఇంకా యుద్ధం మొదలు పెట్టలేదు, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాణాలు వేసుకోలేదు, అంతా క్షేమంగానే ఉన్నారు, అంతా సజీవంగానే ఉన్నారు. ఈ దృశ్యం ఎందుకు చూపించినారో కొంచెం ఆలోచించాలండి మనం. సరే, చనిపోయిన వాళ్ళ లిస్టు చూడండి, శవాలు. ద్రోణుడు, భీష్ముడు, జయద్రథుడు, కర్ణుడు, ఇంకా ఇతరమైనటువంటి యోధాగ్రేసరులు. చూడండి, ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాం స్వం జహిమా వ్యథిష్ట యుద్ధస్వ జేతా శిరణే సపత్నాన్. ఏమిటి దీని కారణం చెప్పండి? ఏదో ఒక ప్రబలమైన కారణం లేని శ్రీకృష్ణ పరమాత్మ చూపడండి. ఏమిటండి కారణం? జంప్ ఇన్ టు ది ఫ్యూచర్. ఇదండి భవిష్యత్తులోకి గంతేయండి. వర్తమాన కాలంలోనే పరిమితంగా ఉండటం అనేది సామాన్యుల స్వభావం అండి. పెద్ద తెలివి గల వారి యొక్క స్వభావం. ఇప్పుడు పశువు ఏం ఎక్కడ ఉంటుందో తెలిసిన వర్తమానం అంతే. ఇప్పుడే తినటం, తాగటం, నిద్రపోవటం, సంతానం కంటం, ఇంతేనండి దానికి. అంతే వర్తమాన కాలమే కానీ భవిష్యత్తు దానికి జ్ఞాపకం లేదండి. దాని దృష్టిలో అసలు ఫ్యూచర్ అనేది లేనే లేదండి. కానీ తెలివి గలవాడు కొంచెం ఆలోచిస్తాడు, వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యూచర్, వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యామిలీ ఇన్ ఫ్యూచర్, వాట్ బికమ్స్ ఆఫ్ మై బాడీ ఇన్ ఫ్యూచర్ అని బాగా ఆలోచిస్తాడు. భవిష్యత్తులో నా శరీరం ఏమైపోతుంది, నా భార్య ఏమవుతుంది, నా బిడ్డలు ఏమవుతారు, నా ధనం ఏమవుతుంది, ఈ ప్రపంచం ఏమైపోతుందని ఇప్పుడే ఆలోచిస్తాడండి. చూచారు, ఎవరు అందరూ కాదండి, కొంచెం దూరదృష్టి కలవాడు. చూడు, దూరదృష్టి గలవాడు భవిష్యత్తు జ్ఞానం ఇప్పుడే ఆలోచిస్తాడండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్తును ఇప్పుడే చూపిస్తున్నాడు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాం స్వం జహిమా వ్యధిష్ట యుద్ధస్వ జేతా శిరణే సపత్నాన్. చిన్న దృష్టాంతం. ఆనాడు బుద్ధదేవుడు అండి, శుద్ధోదనుని యొక్క కుమారుడైనటువంటి ఏకైక కుమారుడండి, ఆయనే వారసుడు. కానీ వివాహమైంది, అన్ని చక్కగా అనుభవిస్తున్నాడు సంపదలు. ఒక ఆలోచన వచ్చిందండి. ఎందుకు వచ్చిందంటే ఊరికే రాలేదండి, రథం మీద ఎక్కి ఊరు బయటికి పోయినాడండి. పోతుంటే ఎవరో కర్ర పట్టుకుని ఒక ముసలి అయినట్టు అడ్డంగా పోయినాడండి. తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు ముసలి వాళ్ళు కనిపించకుండా చేశాడండి తన దేశంలో. ఎందుకంటే ముసలి వాళ్ళను కనుక చూస్తే తన కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అనేటువంటి భావం చేత, వైరాగ్యం కలిగితే రాజ్యం వదిలిపెట్టిపోతాడేమో కుమారుడు అనేటువంటి భీతి చేత తన రాజ్యంలో ముసలి వాళ్ళు లేకుండా చేశాడండి. ఎవరు శుద్ధోదనుడు తన రాజ్యంలో ఎవరో చావకుండా చేశాడండి. ఎందుకంటే శవాన్ని చూస్తే కుమారుడికి వైరాగ్యం కలుగుతుందేమో అని ఈ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నాడండి ఎవరు శుద్ధోదనుడు. కానీ ఎవడో తప్పాడండి అక్కడ. ఒక ముసలాయన తప్పి అటు పుచ్చేశాడు, అడ్డంగా కర్ర పట్టుకుని ఇటు అడ్డంగా పుచ్చేశాడు, క్రాస్ చేశాడు రోడ్డుని. బుద్ధుడు ఇంతవరకు ముసలాయన్ని చూడలేదండి, ఎందుకంటే తండ్రి ఈ విధంగా తయారు చేశాడు ముసలి వాళ్ళు కనిపించకుండా. వీడెవడో వంగి ఇట్లా కర్ర పెట్టుకుని పోతుంటే చన్నుడు అనే సారథి నడుపుతున్నాడు రథం. చన్నుడు గారు, ఇటు జంతువు పోయిందే, జంతువు పేరేమిటి అని అడిగాడండి. స్వామి క్షమించండి, జంతువు కాదు మనుష్యుడే. మనుష్యుడు వంగుతాడా అని అడిగాడండి. తప్పకుండా వంగి తీరుతాడు, బాల్యము యవ్వనము అయిన తర్వాత ముసలితనం అని వస్తుంది, అప్పుడు తప్పకుండా వంగుతాడు అన్నాడండి చన్నుడు. అందరూ వంగుతారా అన్నాడు. తప్పకుండా వంగుతారు, నేను కూడా వంగుతానా అని చెప్పకూడదు కానీ వంగి తీరతారు అన్నాడండి. అయ్యయ్యో నారాయణ, భవిష్యత్తులో ముసలితనం అనే పెనుభూతం వచ్చి నన్ను బాధించుతాం పోతున్నదే, దాన్ని ఎట్లా జయించటం అని అప్పుడే మనసులో బాధ కలిగిందండి. సరే, రథాన్ని ఇంకా కొంత దూరం పోయింది, పోనిచ్చాడండి. ఒక ఊరేగింపు ఇటు అడ్డంగా వచ్చిందండి. ఏ ఊరేగింపు తెలిసిన? గోవింద గోవింద, ఎవడో చచ్చాడండి వాడిని శ్మశానానికి ఊరేగింపు. అసలు వాడు చావకూడదండి, వాడు ఎవడో తప్పాడు, పోలీసులు కళ్ళు కప్పాడండి, వాడు తప్పించుకుని పోయినాడు. వాడు ఊరేగింపు పోతున్నది, ఏమిటి ఆ ఊరేగింపు అని అడిగాడు బుద్ధుడు. ఏమి లేదండి, ఎవడో చనిపోయినా ఈడు చావటం ఏమిటి, ఇంతవరకు చావు అనేది తెలియదండి ఆయనకి. బాల్యము యవ్వనము వార్ధక్యము అయిన తర్వాత మరణం అనేది ఒకటి వస్తుంది మహానుభావ. ఎవరో చనిపోయినాడు, శవం జడమైపోయింది, ఇదే శరీరం జడమైంది, ఊరేగిస్తూ పాతి పెట్టాలకు, దహనం చేయటానికి తీసు. రామ రామ, శరీరం జడమైపోతుందా, అటువంటి మరణం అనేది వస్తుందా, అందరికీ వస్తుందా అని అడిగాడు. తప్పకుండా వచ్చి తీరుతుంది, జాతస్యహి ధ్రువో మృత్యుహో అన్నాడండి ఎవరో చన్నుడు.
నాకు కూడా వస్తుందా అని బుద్ధుడు అడిగితే, స్వామి చెప్పకూడదు కానీ అందరికీ వచ్చి తీరుతుంది అన్నాడు. ప్లీజ్ టర్న్ బ్యాక్ అన్నాడు, తిప్పండి రథాన్ని. చూడు మనసు మారిపోయింది. మరణము వార్ధక్యము అనేటువంటి పెనుభూతాలు ఎదురుగుండా ఉంటే నాకు శాంతి ఎక్కడ? నేను పెద్ద రాజ్యాధిపతి అవ్వగాక ఈ శరీర విషయం ఏం చేసేది? భవిష్యత్తులో ఇది మహాబాధలు అనుభవించబోతున్నదే, ముసలితనంలో చావులో వాటిని ఎట్లా జయించేదని చెప్పి రాత్రి అంతా విచారణ చేశాడు. తెల్లవారుజామున కానీ అర్ధరాత్రి కానీ చెప్పకుండా వెళ్ళిపోయినాడు. దీని అంతు తేల్చకపోతే ఇంకా జీవితంలో స్వారస్యం ఎక్కడున్నది? జీవితంలో ఆనందం ఎక్కడుంది? తినటం తాగటం పశువులు కూడా చేస్తున్నాయి కదా, మానవుడి యొక్క గొప్పతనం ఏమిటని చెప్పి అన్ని వదిలిపెట్టి పోయినాడండి. పోయి ఆ రాత్రంతా చక్కగా విచారణ చేసినాడండి. జరా మరణం, మన భగవద్గీతలో కూడా ఈ రెండింటిని గురించిన ప్రస్తావన ఉన్నదండి. ఏ ప్రాణికైనా ఈ రెండు బాధిస్తాయండి, జరా మరణం. జరా అంటే ముసలితనం, మరణం అంటే మృత్యు. ఈ రెండింటిని దాటటం మహాకష్టం అండి. ఆ విషయం తెలియక యవ్వనంలో ఎగిరెగిరి పడుతుంటారండి. బాల్యంలో యవ్వనంలో ఆహా లైఫ్ ఈజ్ వండర్ఫుల్, లైఫ్ ఈజ్ హ్యాపీ అని చెప్పి అంటుంటారే, కానీ ఆ రెండింటి విషయం ఆలోచించరండి. అప్పుడు ఎన్ని బాధలు పొందాలో అన్ని బాధలు పొందుతారు. మహనీయులైనటువంటి వారు వాటిని జయించటానికై పూనుకుంటున్నారండి. సరే, ఆ రెండు బాధలు దేని వరకు వచ్చినాయంటే శరీరం వల్ల వచ్చినాయండి. శరీరం ఎందువరకు వచ్చిందంటే అజ్ఞానం వల్ల వచ్చిందండి, కర్మ వల్ల వచ్చింది. ఆ కర్మ అజ్ఞానం వల్ల వచ్చింది. ఆ కర్మను రహితం చేయాలండి జ్ఞానం చేత. జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానం అనేటువంటి అగ్నిని సంపాదించుకుంటే కర్మంతా నాశనమై దగ్ధం అయిపోతుందని గీతలో చెప్పలేదండి. ఇక పునర్జన్మ మళ్ళా పుట్టడం చావటం అనేది ఉండదండి ఎవరికి, జ్ఞానం అనే అగ్నిని సంపాదించినటువంటి వారికి. కనుక శ్రీకృష్ణ పరమాత్మ భవిష్యత్తును ఇప్పుడే రూపొందిస్తున్నాడండి. అది ఏం జరుగుతుంది చెప్పండి? ఇప్పుడు చూడండి, ద్రోణుడు బతికే ఉన్నాడు, కర్ణుడు బతికే ఉన్నారు, అందరి యొక్క శవాలు చూపించినాడంటే దాని అర్థం భవిష్యత్తు ఇప్పుడే రూపొందించుకోండి. రేపు జరగబోయే విషయం ఈనాడే చింతన చెయ్యండి. ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఎప్పుడు శాశ్వతం కాదు. బుద్ధదేవుడు అండి ఏకాంతంలో ధ్యానం చేసుకుంటూ చక్కగా తపస్సు చేసుకుంటున్న రోజుల్లో తండ్రి అయినటువంటి శుద్ధోదనుడు ఒక దూతను పంపిస్తాడండి. నా కుమారుడి దగ్గరికి వెళ్ళి అడగండి, మీ తండ్రి రాజు, మీ తాత రాజు, మీ ముత్తాత రాజు, నీవు కూడా రాజు, రాజ్యం అనుభవించడానికి రా అని చెప్పి నా కొడుక్కి చెప్పి పిలుచుకురాండి అని పంపించాడండి. ఎవరిని? దూతని. దూత వెళ్ళి బుద్ధుడు ఏకాంతంలో ఉంటే చెప్పినాడండి, ఏమండి మీరు రాజట, మీ నాయన రాజట, మీ తాత రాజట, కాబట్టి రాజ్యం అనుభవించడానికి మీకు అర్హత ఉన్నదట, దయచేయండి అని చెప్పి అడిగితే బుద్ధుడు ఏం చెప్పాడు తెలుసండి? చెప్పు మా నాయనే చెప్పు. బుద్ధుడు ఈ జన్మలో సన్యాసి, పూర్వజన్మలో సన్యాసి, ఆ పూర్వజన్మలో సన్యాసి, ఇది సన్యాసి పరంపర, ఆయనది రాజపరంపర, కాకతాళీయంగా ఇద్దరు ఇక్కడ కలుసుకున్నామని చెప్పవయ్యా అన్నాడండి. ఆయన వెళ్ళి అట్లా చెప్పితే అట్లా చెప్పినాడు. శుద్ధోదనుడు ఏం చెప్పినాడు? సరే ఈయన ఒప్పించలేం, కనీసం వచ్చి దర్శనం, ఊరికి దర్శనం ఇప్పించండి చాలు, ఇక్కడేం ఉండక్కర్లేదు, రాజ్యం పాలించక్కర్లేదు, చాలా రోజులైంది వారిని చూచి, ఒక్కసారి దర్శనం వారిని చూచి దర్శనం ఆనందపడి తర్వాత కావాలంటే వెళ్ళిపోండి, అంత మాత్రమే చాలు అని చెప్పండి, పిలుచుకురండి అన్నాడు. బుద్ధుడి దగ్గరికి వెళ్ళి దూత, ఏమండి ఊరికి వస్తే చాలట, మీ దర్శనమే చాలు, ఒకసారి చూచి మళ్ళీ పంపించేస్తారు అని. తప్పకుండా వస్తాను, నాలుగు షరతులు పాటిస్తాడేమో చెప్పండి. నాలుగు షరతులు చెప్పాడు ఎవరు? బుద్ధుడు. నభవేన్మరణాయ జీవితం మే, మొదటి షరతు, నాకు మృత్యువు రాకుండా మా నాయన తప్పించగలడా? ఫస్ట్ క్వశ్చన్. అట్లా తప్పిస్తే నేను ఇప్పుడే వస్తాను, ఇప్పుడు వచ్చి రాజ్యాన్ని దగ్గరికి వస్తానంటాడు. చూడండి ఇటువంటి దూరపు ఆలోచన చేసినాడు బుద్ధుడు. ఫస్ట్ క్వశ్చన్, నభవేన్మరణాయ జీవితం మే విహరే స్వాస్థ్యమి దంచమే నరోగ, నాకు రోగం రాకూడదు, జబ్బు రాకూడదు, మా నాయన చేయగలడా అట్లా చెప్పండి. నచ యౌవనమాక్షిపే జరామే, నాకు ముసలితనం రాకూడదు, మా నాయన చేయగలడా కనుక్కో. నచ యౌవనమాక్షిపే జరామే నచ సంపత్తి మిమాం హరే ద్విపత్తి, నాకు ఎల్లప్పుడూ సంపదలు ఉండాలి కానీ ఆపత్తులు కలగకూడదు. ఈ నాలుగు షరతులు కనుక మా నాయన పాలించేట్టుగా ఉంటే ఇప్పుడే బయలుదేరి వస్తానన్నాడు. దూత వెళ్ళి వాళ్ళ నాయనకి చెప్పితే తండ్రి అన్నాడు, నా మృత్యువే నేను తప్పించలేకపోతే ఆయన మృత్యు ఎవడు తప్పిస్తాడు? ఒక్క నమస్కారం పెట్టి వదిలేశాడండి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాలు ఇప్పుడే ఆలోచించాలండి, తెలివి గలవాడు. కనుక శ్రీకృష్ణ పరమాత్మ ద్రోణుడు భీష్ముడు వీళ్ళందరి యొక్క శవాలు చూపించాడండి.
ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథా న్యానపి యోధవీరాన్ మయా హతాంస్త్వం చ హిమాయధిష్టా యుధ్యస్వ జేతాసి రణే సపత్నాన్. ఒక గ్రామం ఉందండి, 100 ఇళ్ళు ఉన్నాయండి. ఆ గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయి. ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే శవాన్ని పండబెట్టి ఊరేగించేటువంటి ఇది ఉన్న చూడండి, దాని పేరు పాడె. పాడె అంటే నిచ్చెన మోస్తరు ఉంటుంది, అది ఒక వడ్రంగి తయారు చేస్తాడండి కొయ్య పని. ఆయనకు ఆర్డర్ వస్తుంది, మా ఇంట్లో ఒక ఆయన చనిపోయినాడు, ఏమండి ఒక పాడి తయారు చేయిందంటే రెండు కర్రలు తీసుకుని చిన్న చిన్న కర్రలు కోసి దాంట్లో ఇమిడిచి నిచ్చెన మోస్తరు తయారు చేసి ఇస్తాడండి, దాని పేరు పాడె. ఆ పాడి మీద పండబెట్టి ఊరేగించి శ్మశానాన్ని తీసుకుపోతారు. ఇది పద్ధతి అండి ఆ పల్లెటూరులో. ఆ గ్రామంలో 100 ఇళ్ళు ఉన్నాయి. ఎవరింట్లో ఎవరైనా చనిపోయినా ఈయనకి ఆర్డర్ వస్తుందండి, ఎవరికి ఈ వడ్రంగి. ఆయనకి ఒకనాడు సంకల్పం కలిగింది, అందరూ తీర్థయాత్రలు చేసుకుంటున్నారే, దక్షిణగా వెళ్ళి తీర్థంలో స్నానం చేసి పుణ్యం కట్టుకుంటున్నారే, ఆ గంగలో గయలో ఇదంతా క్షేత్రాలు సందర్శి నేను ఎందుకు వెళ్ళకూడదు, నేను కూడా తీర్థయాత్ర చేస్తే ఎంతో పుణ్యం సంపాదించవచ్చు కదా అని ఒక సంవత్సరం ప్రోగ్రామ్ వేసుకున్నాడండి. కాశీకి వెళ్ళాలి, గయకు వెళ్ళాలి, గంగ ఇక్కడ చేసిన తర్వాత కావేరి, ఇవన్నీ వేసుకున్నాడండి ప్రోగ్రామ్ సంవత్సరం. మరి ఎవరైనా చనిపోతే పాడి కట్టే పని ఇంకెవ్వరికి తెలియదండి, ఎవరికి తెలియదు. వీళ్ళ వంశ పరంపరే ఇది అలవాటైపోయిందండి. మరి వీడు కనుక ఎక్కడికైనా వెళ్ళిపోతే, ఎవడైనా అకస్మాత్తుగా చనిపోతే పాడి కట్టేవాడు ఎవడు చెప్పండి, అది ఆలోచించాడండి. మరి సంవత్సరం వరకు రాడు కదా, సంవత్సరం వరకు ఎవరు చావరనే గ్యారంటీ ఏమిటి అని ఆలోచించినాడు. ఎట్లా ఇది నా వృత్తి కదా, కుల వృత్తి, నేను సంవత్సరం వరకు వెళ్ళిపోతే ఏ ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలుసని ఏం చేశాడు తెలుసండి, 100 ఇళ్ళు కదండి, 100 పాడెలు తయారు చేశాడండి. 100 పాడెలు చేసి గ్రామస్తులందరినీ సమావేశపరిచాడండి, మీటింగ్ చేసినాడు. అందరూ వచ్చి కూర్చున్నారు. ఓ గ్రామస్తులారా, పుణ్యం పుణ్యం మీరేనా కట్టుకునేది, నేను పుణ్యం కట్టుకోకర్లా, మీరంతా తీర్థయాత్రకు వెళ్తున్నారు కదా, నేను వెళ్ళక్కర్లా, కాబట్టి సంవత్సరం వరకు నేను తిరిగి రాను, మరి సంవత్సరం లోపల ఏం ప్రమాదం జరుగుతుందో ఎవరికి తెలియదు, కాబట్టి ఈ వృత్తి అనేది మా వంశానికి తప్ప ఇంకెవరికి తెలియదు, పాడి కట్టే పని కనుక నేను సంవత్సరం వరకు తిరిగి రాను కదా, ఏ ప్రమాదం జరుగుతుందో ఏం తెలియదు కదా, కాబట్టి 100 ఇళ్ళు ఉన్నాయి, 100 పాడెలు తయారు చేశాను, ఒక్కొక్కరు వారి వారి దొడ్డిలో ఒక్కొక్క పాడి కట్టుకోండి, ఎవరికైనా 2 కావాల్సి వస్తే పక్కింటి వాడిది అడిగి తీసుకోండి అని అందరికి ఒక్కొక్క పాడి పంచిపెట్టాడండి వాడు. ఆ మీటింగ్లోనే పంచిపెట్టాడు వాడు. చూడండి ఎంత దూరపు ఆలోచన చేశాడు వాడు. శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూపంలో చూపించడానికి ఇదే కారణం అండి. ప్రతి వారు వర్తమాన కాలంలో ఉంటున్నారే కానీ భవిష్యత్ కాలంలో వారు ఉండటం లేదండి, ఉండి తీరాలి. మానవుడు ఉన్నతిని పొందాలంటే, జ్ఞానం పొందాలంటే వాట్ బికమ్స్ ఆఫ్ మై ఫ్యూచర్ అది చెప్పండి. ఈ శరీరం ఏమైపోతుంది ఇప్పుడు చూడండి, అంత అందంగా ఉన్నది, శుభ్రంగా ఉన్నది, ఎల్లప్పుడూ ఇట్లా ఉంటుందా చెప్పండి. ఓల్డ్ ఏజ్ ముసలితనం వచ్చేటప్పటికి అంతా ముకుళించుకుని పోతుంది కదా చెప్పండి. ఈ శరీరం శాశ్వతంగా ఉంటుందా? బుడగ. మరి ఈ బుడగ వంటి జీవితంలో ఎన్ని సాధనలు, ఎన్ని కార్యక్రమాలు చేయాలి, మరి మానవుడు చేస్తున్నాడా చెప్పండి. నో, ఐఆమ్ పర్మినెంట్ అనేటువంటి అజ్ఞానం చేత వాడు ఏ సాధన చేయటం లేదండి. సరే, నేను ఎన్ని సంవత్సరాలు బతుకుతాననేటువంటి హామీ వాడికి ఎవరిచ్చారని చెప్పండి. ఈస్తేరని గ్యారంటీ ఆఫ్ నెక్స్ట్ మూమెంట్ చెప్పండి. నెక్స్ట్ క్షణం యొక్క గ్యారంటీ లేనప్పుడు వాడికి భవిష్యత్ అంతా వాడి చేతిలో ఉన్నదని ఎవరు చెప్పారు చెప్పండి. అది ఒక చిన్న దృష్టాంతం చెప్తే మీకు అర్థమవుతుంది. ఆనాడు మహాభారత సమయంలోనండి ధర్మరాజు గారు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత చక్కగా రాజ్య పరిపాలన చేస్తున్నాడండి. రాజ్య పరిపాలన చేస్తుంటే ఒక బీదవాడు వచ్చి ధర్మరాజు గారిని అడిగాడండి, ఓ దేవా, ఓ రాజా, నా ఇల్లు తుఫాను గాలి కొట్టుకుపోయింది, 2 దూలాలు సహాయం చేయండి, కొయ్య దూలాలు, నేను డబ్బు లేనివాడిని, బీదవాడిని అని ప్రార్థన చేస్తే ధర్మరాజు ఏమన్నాడు తెలుసుండి, నాయన తప్పకుండా మీకు సహాయం చేస్తాను, దూలాలు రేపు కనిపించు అన్నాడండి. ఎవరు ధర్మరాజు? రేపు కనిపించని. పాప ఆ బీదవాడు పోతున్నాడండి, రేపు కనిపిస్తున్నాను. ఈ వాక్యం ఉండి పక్కనే భీముడు విన్నాడండి. భీముడు విని అంతఃపురంలో ఒక భేరి ఉందండి, విజయ భేరి. విజయ భేరి అది ఎప్పుడు మోగించరండి, తాము కానీ తమ బంధువులు కానీ యుద్ధంలో గెలిస్తే గబగబ భేరి మోగిస్తారండి, అదండి ఆచారం. భీముడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ జయభేరి మోగించాడండి. మోగించేటప్పటికి ధర్మరాజు గారు విని, ఏమిటి ఎవరు గెలిచారు యుద్ధంలో, ఎవరు మోగించారు ఇప్పుడు ఇది, పిలవండి, ఆ మోగించిన వాడిని పిలవండి అని చెప్పి పిలిస్తే ఎవరు, భీముడు. ఏమండి భీముడు గారు మీరేనా మోగించిందని, ఎవరు గెలిచారు యుద్ధంలో అని అడిగాడు ధర్మరాజు. ఒకరు గెలవటం ఏంటండి, మీరే గెలిచారు, కాలమును మీరు జయించేశారు, రాజుని కాదు కాలమునే జయించారు,
రేపటి వరకు బతికుంటారనే గ్యారంటీ మీకు ఉన్నది. ఆయన్ని రేపు రమ్మన్నారు కదా దూలాలకి, చెప్పండి రేపటి వరకు మీరు బతికుంటారని. మాకు లేదు, రేపు ఉంటామో ఓడతామో అని మాకు భయంగా ఉంటే రేపటి వరకు బతికుంటారని, కాలమును మీరు జయించారు కాబట్టి నగారా వాయించాను అన్నాడండి. వెంటనే ధర్మరాజు ఉరివిరివిరి ఆ పీదవాన్ని ఇప్పుడే పిలవండి, ఇప్పుడే పిలవండి అన్నాడండి. పిలిచి అరే దూలాలిచ్చి పంపించాడండి. చూచారా, నో టుమారో, చూచారా రేపు నాకు రూపు లేదండి, రేపటి వరకు పుణ్యకార్యాలని వాయిదా చేయొద్దండి. సరే ఎప్పుడు రేపు రేపని చెప్పి దైవ కార్యాలను విరమించబోకము మనసా, దైవ కార్యాలను ధర్మ కార్యాలను వెను వెంటనే చేయి మనసా. ఇటువంటి పుణ్యకార్యం కానీ దైవ కార్యం ఎప్పుడు కూడా డోంట్ పోస్ట్ పోన్ ఫర్ టుమారో. అది ఎందుకంటే రేపు ఎట్లా ఉంటుందో ఎవరికి తెలుసు. ఈ శరీరం అనేది ఒక బబుల్, ఒక బుడగ. చేయవలసిన ధర్మకార్యములు, పుణ్యకార్యములు, ప్రార్థన, జపము, ఇవన్నీ కూడా వెంటనే ఇప్పుడే చేయాలండి. పుణ్యం అనేటువంటిది సబ్స్టాన్షియల్గా ఈనాడు ఏమి సంపాదించినా అని చెప్పి ముందుగానే ఆలోచించుకోవాలండి. ఇది ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య స్వరూపాన్ని చూపించి భవిష్యత్ అంతా ఒక్కసారి ఇప్పుడే చూపిస్తూ అనేకమైనటువంటి చక్కని బోధలు చేస్తుంటే అర్జునుడు గారికి అండి ఆనందం పొంగి పొరలుతున్నదండి. ఆశ్చర్యం, ఆనందం, చూడండి ఆశ్చర్యం కలుగుతున్నది విశ్వరూపం చూచి, ఆనందం కూడా కలుగుతున్నది. ఇక భక్తిపూర్వకంగా విశ్వరూపానికి దండం పెట్టాలనుకున్నాడండి. చూడు ఇప్పుడు ఎవరైనా గొప్పవారు ఉంటే నమస్తే అని చెప్పి దండం పెడుతున్నాం కదా. మరి ఇటువంటి విశ్వరూపం బ్రహ్మాండం అంతా వ్యాపించిన విశ్వరూపానికి దండం పెట్టాలని వీరికి అభిప్రాయం కలిగి ఎట్లా పెట్టగలడు. ఇప్పుడు మీరు ఎదురుగుండా ఉన్నారు కదండి, నమో నమః అని నమస్కారం చేస్తున్నాం. మరి కృష్ణుడు ఎదురుగుండా పైన పక్కన వెనక కింద అంతటా విశ్వరూపం వ్యాపించుంటే దండం ఎట్లా పెడతారు. అందువల్ల అర్జునుడు ఏం చేసినాడో వినండి. ఓం నమః పురస్తాత్ అథ పృష్ఠతస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. కృష్ణ నీకు ముందు దండం, వెనక దండం, పక్కన దండం, మొత్తం దండం అనేశాడండి. ఈ దండం ఇట తిప్పేశాడండి. ఎంత చక్కగా ఉందో చూడండి ఆ దండం. మళ్ళీ చెప్తున్నాను, నమః పురస్తాత్ అతపృష్టదస్తే నమోస్తుతే సర్వత ఏవ సర్వ. ఈ విధంగా నమస్కారం చేసి తర్వాత ప్రార్థన చేస్తాడు. కృష్ణ చాలా ఆనందమైంది, ఉపసంహరించండి, మీ మామూలు స్వరూపం దర్శింపజేయండి అని చెప్పి ప్రార్థన చేస్తే కృష్ణ పరమాత్మ ఓం శాంతి శాంతి తన యొక్క సహజ స్వరూపంతో ప్రత్యక్షమైనాడు. అయి అర్జునుడికి చక్కని హితోపదేశం చివరి చెప్తున్నాడు. ఇది ఎటువంటి బోధ అంటే ఊహించడానికి లేనటువంటి. ఈ అధ్యాయం చివర చెప్పినటువంటి 3-4 శ్లోకాలండి అమోఘమైనటువంటి భావంతో కూడినటువంటివండి. ఎవరు ఈ విశ్వరూపాన్ని చూడగలరు అనేటువంటి ప్రశ్న. నాహం వేదైహి న తపస న దానేన న చేద్యయ శక్య ఏవం విధో ద్రష్టుం దృష్టవానసి మామ్యథ. అర్జున, ఇతర మార్గముల చేత ఎవరు ఈ విశ్వరూపాన్ని చూడలేరు, దేని చేత చూడగలరు? భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ దత్వేన ప్రవేష్టుం చ పరంతప. అనన్య భక్తి. అనన్య భక్తి అని చెప్పి 3 క్రియలు చెప్తున్నాడండి. ఈ అనన్యమైన భక్తి ఎవరికి కలిగి ఉంటుందో, భక్త్యాత్వనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం, నంబర్ 1, ద్రష్టుం, ప్రవేష్టుం. 3 క్రియలు చెప్తున్నాడు. ఎవరికి అనన్య భక్తి ఉంటుందో వారు ఈ 3 అనుభవాలు పొందుతారు. ఏమిటా 3 చెప్పండి. జ్ఞాతం అంటే ఏమిటి, తెలుసుకోవటం. దేవుణ్ణి తెలుసుకోగలరు, దాని అర్థం ఏమిటి, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడు, దూరంగా ఉన్నటువంటి దేవుణ్ణి వీడు తెలుసుకోగలరు అంటే దాని అర్థం ద్వైతం. ద్వైతంలోనండి దేవుడు ఎక్కడో దూరంగా ఉంటాడు, వైకుంఠము, కైలాసము, ఎక్కడో గుళ్ళోనో వీడు ఇక్కడి నుంచి దండాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇది ద్వైతం. జ్ఞాతం తెలుసుకోగలడు, దూరంగా ఉండే దేవుణ్ణి తెలుసుకోగలడు అనన్యమైన భక్తి చేత. ద్రష్టం, దగ్గరకు వస్తాడు దేవుడు, దగ్గరకు వస్తాడు, హీ కెన్ సీ గాడ్ ఫేస్ టు ఫేస్, ఎదురుగుండా. ఇది విశిష్టాద్వైతం. చూచారు, విశిష్టాద్వైతంలోనండి దేవుడు చాలా దగ్గరకు వస్తాడు. ఈ జీవుడు భగవంతుల్లో ఒక అంగం. చూచారు ఎంత దగ్గరకు వస్తాడు చూడండి, అది విశిష్టాద్వైతం. ఇది ద్రష్టం అంటే చూడగలడు, ప్రవేష్టం 3 అద్వైతం. అద్వైతంలోనండి ఈ జీవుడు దేవుడిలో ప్రవేశిస్తాడు. ఇక్కడ నో 2, ఇక జీవుడు అనేటువంటి ద్వైతం ఉండదండి, ఆ అద్వైతం, ఆ పరమాత్మలో కలిసిపోతాడు. 3 క్రియలు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో. ఎవరు అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉంటారో వారికి 3 అనుభవాలు కలుగుతాయి. ఏమిటి చెప్పండి,
జ్ఞాతం ముందు దేవుణ్ణి తెలుసుకుంటాడు, ద్రష్టం దేవుణ్ణి చూడగలుగుతాడు, ప్రవేష్టం భగవంతునితో ప్రవేశిస్తాడు. అంటే ఇది ఇంకా రెండవ వస్తువు ఉండదండి, దేవుణ్ణిలోనే ఐక్యం అయిపోతాడు వాడు. ఈ మూడు, ద్వైతం, విశిష్టాద్వైతం, అద్వైతం, ఈ హిందూ మతంలో ఒక సారాంశం అంతా ఈ మూడేనండి. సరే, ప్రారంభ స్థితిలో చాలామంది ద్వైతంలో ఉంటారండి. దేవుడు ఎక్కడో దండాలు పెడుతూ పూజ చేస్తూ అక్కడెక్కడో ఋషికేశం, లేకపోతే బద్రీనాథం, లేకపోతే కాశీయో, లేకపోతే రామేశ్వరం, దేవుడు ఉన్నాడని చెప్పి దండాలు పెట్టుకుంటూ, లేకపోతే వైకుంఠం, కైలాసము, ఇట్లా దూరంగా ఉన్న దేవుడికి దండాలు పెట్టుకుంటూ ఉంటాడు. ఇది ద్వైతం అండి. సరే, నెమ్మదిగా ఏమవుతుందంటే మనస్సు భక్తిలో ఎక్కువగా ప్రావీణ్యం పొందేటప్పటికీ ఇక దేవుడి దగ్గరకు వస్తాడండి. సార్, దగ్గరకు వచ్చి దేవుళ్ళు ఒక అంగం, అంగ అంగీభావం. దేవుడు ఒక చెట్టు అయితే జీవుడు ఒక కొమ్మ, దేవుడు ఒక శరీరం అయితే జీవుడు ఒక చెయ్యి, ఒక అంగం, దేవుడు ఒక సముద్రం అయితే జీవుడు ఒక తరంగం. ఈ విధంగా అంగ అంగీభావంగా తయారవుతాడు విశిష్టాద్వైతంలో. సరే, భగవంతుడు ఇంకా సమీపానికి వస్తాడు. ఇక అద్వైతమా, ఇక చెప్పవలసిన పని లేదు. జీవ శివ శివో జీవ సజీవ కేవల శివ. ఇక రెండవ వస్తువు లేదండి, ఒకే స్వరూపం. ఇక భగవంతుడు భక్తుడు లేక గురువు శిష్యుడు అనేటువంటి డిఫరెన్సే ఉండదు, శిష్యుడు గురువులు ఐక్యం అయిపోతాడండి. సరే, దీన్ని పెద్దలు మ్యాథమెటికల్గా చెప్పారు, సంక్షేపంగా ఒక వాక్యం చెప్తున్నాను. ఈ మూడు మన మతం యొక్క ప్రధానమైనటువంటి అంగములండి, ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము. ద్వైతం అంటే ముందు తెలుసుకోండి, టూ సర్కిల్స్, సర్కిల్స్ అంటే వృత్తం అంటారు లేక సున్నా, ఒకటి పెద్ద వృత్తం, పెద్ద సున్నా, చిన్న సున్నా, టూ సర్కిల్స్ కనెక్టెడ్ బై డివోషన్. చూడండి, పెద్ద సర్కిల్ ఏమో భగవంతుడు, చిన్న సర్కిల్ ఏమో జీవుడు అండి. టూ సర్కిల్స్ సెపరేట్ ఈచ్ అదర్ ఫ్రమ్ ఈచ్ అదర్ కనెక్టెడ్ బై డివోషన్, ఇదండి ద్వైతం. తర్వాత విశిష్టాద్వైతం ఏమిటంటే రెండు సర్కిల్స్ కాదండి, స్మాల్ సర్కిల్ విత్ఇన్ ది బిగ్ సర్కిల్, మోషన్ రెగ్యులేటెడ్ బై ది బిగ్ సర్కిల్, ఇది విశిష్టాద్వైతం. చూడండి, చిన్న సున్న సర్కిల్ పెద్ద దాంట్లోకి వచ్చేస్తుందండి, అది పెద్ద సర్కిల్ దీని యొక్క సమస్త సమాచారంలో అదే చూసుకుంటూ ఉంటుందండి. సరే, స్మాల్ సర్కిల్ వితిన్ ది బిగ్ సర్కిల్, మోషన్ రెగ్యులేటెడ్ బై ది బిగ్ సర్కిల్, ఇది విశిష్టాద్వైతం. ఇక అద్వైతం ఏమిటి తెలుసండి, స్మాల్ సర్కిల్ వితిన్ ది బిగ్ సర్కిల్ ఎక్స్పాండ్స్ అండ్ కోయిన్సైడ్స్ విత్ ది బిగ్ సర్కిల్, బాగా డెవలప్ అయిపోతుంది చిన్న సర్కిల్ పెద్ద దాంతో కలిసిపోతుందండి. క్లియర్, ఓన్లీ వన్ సర్కిల్ రిమైన్స్, అదే అద్వైతం. ఈ విధంగా జీవుడు అనేటువంటి చిన్న సర్కిల్ అండి, జీవత్వంతో ఎప్పుడు తృప్తి పొందకూడదండి. చిదానంద రూప శివోహం శివోహం అనేటువంటి గంభీరమైనటువంటి భావాన్ని మననం చేయాలండి. కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ మూడు దృష్టాంతాలు చెప్పినాడండి, మూడు క్రియలు, జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఇప్పుడు చివరి శ్లోకం అయినటువంటి 55 ఉన్న చూడండి, ఇది భగవద్గీత మొత్తానికి చాలా అమూల్యమైనటువంటి శ్లోకం అండి. ఏది 11వ అధ్యాయంలో 55వ శ్లోకం, మీకెట్లా తెలుసునని అడిగితే, శంకర భగవత్పాదుల్ని శిష్యుడు అడుగుతాడండి, గురుదేవా మీకు ఈ భగవద్గీత 700 శ్లోకాలు కంఠస్థంగా వచ్చు కదా, మీ దృష్టిలో ఈ 700 శ్లోకాల్లో ఇంపార్టెంట్ వర్స్ ఏదో ఒకటి చెప్పండి అని శిష్యుడు శంకరాచార్యుల వారిని అడిగితే ఈ శ్లోకం చెప్తాడండి శంకరులు, ఏలు పెట్టి చూపిస్తాడు. ఏది 55, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్ సమామేతి పాండవ. నేను అర్థం చెప్తున్నాను వినండి, మొదటి పాదం అండి అన్ని సాధనలు చెప్తున్నాడండి. అసలు ముందు ఇది ఎవరు చెప్పినారంటే, ఇది ఏలు పెట్టి చూపించడం ఎవరంటే శంకర భగవత్పాదులు. ఈ శంకరుల యొక్క గొప్పతనం ఏమిటో తెలుసండి, బ్రెయిన్ ఆఫ్ శంకర అని చెప్తారండి, బ్రెయిన్ ఆఫ్ శంకర. ఎందుకనగా ఇంతవరకు మేధాశక్తి కలిగిన మహనీయులు అనేక మంది జన్మించినారు, కానీ ఫస్ట్ మార్క్ కొట్టినటువంటి మహనీయుడు అండి వేదవ్యాస మహర్షి. ఇంతవరకు అనేక మంది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ బ్రెయిన్, బ్రెయిన్ అంటే మేధాశక్తి ఎక్స్పాండ్ అయిన మహనీయులు చాలామంది ఉద్భవించినారు, కానీ ఫస్ట్ మార్క్ అండి వేదవ్యాస మహర్షి, సెకండ్ మార్క్ అండి శంకర భగవత్పాదులు, థర్డ్ మార్క్ అండి విద్యారణ్య స్వామి. ఇక తర్వాత ఇంక అందరూ వస్తారండి. కనుక శంకర భగవత్పాదులు గొప్పతనం ఏమిటంటే, ది బ్రెయిన్ ఆఫ్ శంకర. దాదాపు 8 సంవత్సరముల వయసులో బ్రహ్మసూత్రానికి భాష్యం రాసినారంటే, ఇస్ ఇట్ ఎ జోక్ చెప్పండి, చిన్న వయసులో ఎన్ని గ్రంథాలు రాసినారండి మహనీయులు.
కనుకనే ఇది బ్రెయిన్ ఆఫ్ శంకర. ఒక భక్తుడు భగవంతుని ప్రార్థన చేస్తున్నాడు, చూడండి ఎంత చక్కగా వచ్చేస్తున్నాడు. ఓ లార్డ్ గ్రాంట్ మీ ది బాడీ ఆఫ్ మహమ్మద్, ది బ్రెయిన్ ఆఫ్ శంకర, ది హార్ట్ ఆఫ్ బుద్ధ, ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, ది ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది డివైన్ రెక్లెస్నెస్ ఆఫ్ రామతీర్థ, ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద అండ్ ది నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాడు. మహనీయుల్లో ఉండేటువంటి గొప్ప విషయములన్నీ నాలో ప్రవేశించుగాక అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి దాని అర్థం చెప్తాను. ఓ లార్డ్ గ్రాంట్ మీ ది బాడీ ఆఫ్ మహమ్మద్, మహమ్మదీయులందరికీ నీ గురువు అయినటువంటి మహమ్మద్ నిబండి ఆచార విచారముల్లో చాలా గొప్పవారండి. మసీ నమాజ్కి వెళ్ళేటప్పుడు చేతులు కాళ్ళు ఇవన్నీ కూడా బాగా కడుక్కోవటం, ఇటువంటి బాహ్యాచారముల్లో చాలా గొప్పవారు. కాబట్టి ఓ దేవా, ఆ మహమ్మద్ నిబి యొక్క ఆచారములు నాకు వసంగుగాక అంటాడండి. ది బాడీ ఆఫ్ మహమ్మద్, ది బ్రెయిన్ ఆఫ్ శంకర, శంకరుని యొక్క మేధాశక్తిని నాకు అనుగ్రహించండి అంటాడు సార్. ఆ తెలివి మేధాశక్తి. ది హార్ట్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క హృదయం. ఎంత ప్రేమ అండి. మరి మామగారు ఎవరో పక్షిని కొట్టేస్తే ఆ పక్షిని తీసుకుని బాగా కాపాడి కాపాడి దాని ప్రాణదానం చేస్తాడండి ఎవరో బుద్ధుడు. కేవలం మానవుల మీదే కాదు, పశుపక్ష్యాదుల మీద కూడా తన ప్రేమను విస్తరింపజేసిన మహనీయుడండి ఎవరు, బుద్ధదేవుడిది. కనుకనే ది హార్ట్ ఆఫ్ బుద్ధ, బుద్ధుని యొక్క హృదయం నాకు అనుగ్రహించుగాక. ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, జొరాస్టర్ అంటే పర్షియన్ మతానికి గురువు అండి, వారు మహాపవిత్రులండి, ఆ పవిత్రతను నాకు దయచేయండి అని ప్రార్థన. ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, ది ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, క్రీస్తు యొక్క క్షమాశీలత్వం. చూడండి, శత్రువులు వచ్చి మేకులు కొట్టి శిలువు మీద మేకులు కొడుతుంటే ఓ లార్డ్ పరిగేవు దేవ, చూడండి దేవా ఆ శత్రువుల్ని క్షమించండి. ఎవరైనా ఆ విధంగా చెప్తారండి, ఫార్ దే నో నాట్ వాట్ దే డూ, వారు చేసే పని వాళ్ళకే అర్థం కావటం లేదు కాబట్టి క్షమించండి అంటారు. ఎంత క్షమాశీలత్వం చూడండి. ది ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది డివైన్ రెక్లెస్నెస్ ఆఫ్ రామతీర్థ, రామతీర్థుని యొక్క దైవ నిరంకుశత్వం. రామతీర్థులండి నేను అని అనడండి, వీడు వీడు అంటాడు. అంటే ఈ శరీరాన్ని తనకంటే వేరుగా చేసుకున్నాడండి రామతీర్థులు. కాబట్టి రెక్లెస్నెస్, డివైన్ రెక్లెస్నెస్ ఆఫ్ రామతీర్థ, ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద, వివేకానందుని యొక్క నిర్భయత్వం, వారి జీవితంలో నిర్భయత్వం తాండవిస్తున్నదండి. అండ్ ది నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ, గాంధీ మహాత్ముని యొక్క అహింసాతత్వం నాకు దయచేయండి. చూచారా, మహనీయుల్లో ఉండేటువంటి సద్గుణములన్నీ ఆహ్వానిస్తున్నాడు. ఒకసారి మళ్ళా చదివేని మళ్ళా చెప్పి నేను విరమిస్తున్నాను. ఓ లార్డ్ గ్రాంట్ మీ ది బాడీ ఆఫ్ మహమ్మద్, ది బ్రెయిన్ ఆఫ్ శంకర, ది హార్ట్ ఆఫ్ బుద్ధ, ది ప్యూరిటీ ఆఫ్ జొరాస్టర్, ది ఫర్గివ్నెస్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, ది డివైన్ రెక్లెస్నెస్ ఆఫ్ రామతీర్థ, ది ఫియర్లెస్నెస్ ఆఫ్ వివేకానంద, ది నాన్ వైలెన్స్ ఆఫ్ మహాత్మా గాంధీ. కనుక శంకరుని యొక్క మేధాశక్తి కోసం చెప్పినటువంటి వాక్యం అండి. అటువంటి శంకర భగవత్పాదులు ఈ శ్లోకాన్ని ఎత్తి చూపించినారు. ఇది నా దృష్టిలో మోస్ట్ ఇంపార్టెంట్. అది ఎందుకు దీని గొప్పతనం చెప్తాను ఒక నిమిషం. మత్కర్మ కృన్ మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అర్జున, మత్కర్మ కృత్ కర్మయోగం ఆచరించండి. చూడండి, మూడు యోగములు దీంట్లో ఉన్నాయండి. మత్కర్మ, మత్పరమ ధ్యానయోగం, మత్పరమ సంగవర్జిత భక్తి యోగం, తర్వాత జ్ఞానయోగం. నాలుగు మళ్ళీ చెప్తున్నాను. మత్కర్మకృత్ కర్మయోగం, మత్పరమ ధ్యానయోగం, మద్భక్త భక్తి యోగం, సంగవర్జిత జ్ఞానయోగం. ఈ నాలుగు యోగములు ఒక పాదంలో చెప్పిన ఆయన, అర్జున చక్కగా ఆచరించండి కానీ మీరు ఆ రెండవ పాదం చాలా ముఖ్యమండిది. నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ, ఏ ప్రాణిని బాధించవద్దు. ఇది చాలా ముఖ్యమండి. అయ్యా యోగాలు అందరూ ఆచరిస్తున్నారండి కానీ ప్రాణి మీదండి దయ చూపటం లేదండి, విశాల భావం లేదండి. అది సరే, తను తాను ఎట్లా ప్రేమించుకుంటున్నాడో పరప్రాణిని కూడా ఆ విధంగా ప్రేమించటం అనేది గీత యొక్క ముఖ్య ఆశయం అండి. అది నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ, అందులో విశ్వరూపము యొక్క చివర ఈ వాక్యం చెప్పినారంటే దీనికి కారణం చెప్తాను వినండి. ఇతరుల మీద ఎందుకు మనం ఎందుకు ద్వేషం కలిగిండకూడదు అని చెప్పి ఎవరైనా ప్రశ్న అడిగితే, నీ శరీరంలో ఉండేటువంటి ఒక అంగం ఇంకొక అంగాన్ని కొడుతుందా అని దానికి జవాబు చెప్పాలని. ఒక శరీరంలో ఒక అవయవం ఇంకొక అవయవాన్ని బాధ చేయదు కదా,
అదే విధంగా విశ్వరూపంలో ఒక ప్రాణిని ఇంకొక ప్రాణి ఎప్పుడూ బాధ చేయకూడదు. ఎందుకు? అవన్నీ కూడా భగవంతుని యొక్క అవయవాలు. ఇప్పుడే విశ్వరూపంలో చూపించినారు కదండి, అనేక బాహూధర వక్త్ర నేత్రం. మరి ఒక అంగం వచ్చి ఇంకొక అంగాన్ని ఎప్పుడైనా బాధిస్తుందా చెప్పండి? విశ్వరూపం యొక్క అంతరార్థం తెలిసిన వాడు ఎవడు కూడా ఒకరిని బాధించదండి. నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. ఒక ఆశ్రమంలో జరిగిన విషయం చెప్పి నేను విరమిస్తున్నాను. ఒక గురువు గారు ఉన్నాడండి, ముసలాయన వృద్ధుడండి. ఆయనకు 10 ఏళ్ల నుంచి ఒక శిష్యుడు సేవ చేస్తున్నాడండి. ఏ విధంగా సేవ చేస్తాడు? ప్రాణాన్ని కూడా అర్పణ చేస్తాడండి, అంత చక్కగా సేవ చేస్తున్నాడు. ఏ కొత్తగా ఒక శిష్యుడు చేరాడండి, 6 నెలల కింద కొత్తగా ఒక శిష్యుడు చేరాడు. ఒకనాడు గురువుగారు ఒక 1 మైలు దూరం ఎక్కడో ప్రయాణం చేసి ఆశ్రమానికి తిరిగి వచ్చి మధ్యాహ్నం భోంచేసి ముసలాయన కదండి పండుకున్నాడండి. కాళ్ళు నడిచి నడిచి కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. అంచేత కాళ్ళు బారజాపుకుని మొదటి శిష్యుడిని పిలిచాడండి. నాయన కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం ఒత్తరాయన ఆయన అని చెప్పి వాడు పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళు ఒత్తటానికి వస్తుంటే 2వ శిష్యుడు, గురువుగారు క్షమించండి, ఆ మొదటి శిష్యుడు 10 ఏళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాడు, వాడు ఎంతో పుణ్యం సంపాదించాడు, నేను కొత్తగా వచ్చాను, మీ కాళ్ళు ఒత్తే పుణ్యం నాకు భాగ్యం నాకు కలుగు చేయండి అని కొత్తవాడు వచ్చి ప్రార్థన చేశాడండి. మొదటివాడు, స్వామి గురుదేవ వాడిని మాత్రం పెట్టబాకండి కాళ్ళు ఒత్తే పనికి, ఇప్పుడే కొత్తగా వచ్చాడు వాడికి అనుభవం తక్కువ, నేను 10 ఏళ్ల నుంచి మీ కాళ్ళు ఒత్తుతున్నాను, ఎక్కడొత్తాలో నాకు బాగా తెలుసు, వాడికి ఎక్కడొత్తాలో తెలియదు, తెలియరాని చోట లిత్తాడంటే మీకు పరలోక ప్రయాణం, కాబట్టి కొంచెం జాగ్రత్తగా విచారించండి, వాడిని పెట్టద్దు అన్నాడు. వీడన్నాడు 2వాడు, స్వామి 10 ఏళ్ల నుంచి వాడు లారీ పుణ్యం కొట్టేశాడండి, ఇంతవరకు మీకు సేవ చేసి నేను కొత్తగా వచ్చాను నన్ను పెట్ట. వీళ్ళిద్దరు కీచులు ఆడుకుంటుంటే గురువు గారు, రై కొట్టుకోబాకండి ఇద్దరు, భగవంతుడు నాకు 2 కాళ్ళు ఇచ్చాడు, 2 శిష్యులు ఇచ్చాడు, నేను కాళ్ళు బారజాపుకుంటాను, నువ్వు ఒక కాలు ఒత్తు నువ్వు ఒక కాలు ఒత్తు అని ఇద్దరికి డివైడ్ చేశాడండి కాళ్ళు. ఏ ఇద్దరు ఒత్తుతున్నారండి, వాళ్ళకి అసలు ద్వేషం లేకుండా ఉండాలి కానీ ఒకరి మీద ఒకరికి వైరం ఉందండి. అంచేత పొరపాటున గురువు గారి ఒక కాలు వచ్చి ఇంకో కాలు మీద పడిందండి పొరపాటున. వాడు అన్నాడు, రై ఏరా నా కాలు నువ్వు ఎందుకురా కొట్టావు అన్నాడండి. నా కాలు నువ్వు కొట్టావని వాడు అన్నాడండి. కోపాలు ముదిరిపోయినాయండి. గురువు గారి కమండలం తీసి ఆ కాలును కొట్టాడండి వాడు. వీడు గురువుగారు యోగదండం తీసి అవతల కాలు కొట్టాడండి. గురువుగారు లేచి, ఏరా నా కాళ్ళు కొడుతున్నారు, స్వామి ఇది మీకు సంబంధించింది కాదు, మా అంతరంగ సమస్య అన్నాడు. ఓరిని అంతరంగం పాడుగాను నా కాళ్ళు నాశనం చేస్తున్నారా వీళ్ళు? చూడండి ఎట్లా ఉంటుందండి పరిస్థితి. సుజాత గురువు గారు 2 కాళ్ళు నాశనం చేస్తున్నారు ఇద్దరు కలిసి, ఎవరికండి బాధ చెప్పండి? నా కాలు నా కాళ్ళని వాడు కొట్టుకుంటున్నారే, ఇద్దరు కాళ్ళు కాదండి ఇది గురువు గారి కాళ్ళు. అదేవిధంగా విశ్వమంతైనా ఒకే స్వరూపం ఉన్నప్పుడు ఇది నాది ఇది నాది అని చెప్పి కొట్టుకుంటుంటే ఎవరికి అపచారం చేసినట్టు కొంచెం ఆలోచించండి. కనుక నేను శ్రీకృష్ణ పరమాత్మ లాస్ట్ వర్స్ అండి, గంభీరమైనటువంటి వాక్యం చెప్పేశారు ఇది. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత నిర్వైర సర్వభూతేషు యస్సమామేతి పాండవ. అది మీరు ఎన్ని యోగాలన్నా చేయండి, ఎన్ని ధ్యానాలన్నా చేయండి, ఒక ప్రాణికి అపకారం మాత్రం చేయవద్దు అనేటువంటి గంభీరమైనటువంటి సిద్ధాంతం ఈ విశ్వరూప సందర్శన యోగం చివర చెప్పి ఈ అమూల్యమైనటువంటి బోధను ఉపసంహరించినారు. హరి భవమాన సుదుడు మట్టూ భవమాన సుదుడు మట్టూ పాదార విందములకు నీ నామారూపములకు నీ చెయ్య మంగళోరమణి నామారూపములకు నీ చెయ్య ప్రహరాద నారదాది ప్రహరాద నారదాది భాతులు పొగడుతుండగని నామారూపములకు నీ చెయ్య మంగళోరమణి నామారూపములకు నీ చెయ్య సాగేత పురనివాస సాగేత పురనివాస సామ్రాజ్య పటాభిషేకని నామారూపములకు నీ చెయ్య ప్రహరాద నారదాది ప్రహరాద నారదాది భాతులు పొగడుతుండగని నామారూపములకు నీ చెయ్య రాజీవ నయన చాగర జీవ నయన చాగర జావి నూతమల రగని నామారూపములకు నీ చెయ్య రామ ఆ
రామణ పోయింది.